మహోన్నతుడైన దేవ పరిశుద్ధుడు అంతండి ఈ పరిశుద్ధమైన ముఖ్యమైన పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కృపను పెట్టినంత వరకు మనం సురక్షించామని కలుసుకొని ఆనందించడానికి మీరు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. నాన్న మీకు రాజధాని మీ జ్ఞాపకం చేసుకుని ఎన్నో మాకు నేర్పుతూ ప్రభుత్వాన్ని సన్నిధిలో గడపడానికి అనుగ్రహించినందుకు మీకు వందనాలు. ఇట్టదంటే అనేకులకు లేకుండా పోతుంది ప్రభుత్వ సార్ మీరు ఆ పాట డిస్ప్లే చేస్తారు పాడుతూ ఒకసారి పాడండి ఆశీర్వాదం గారు. పరదేశులం ప్రయాణికులం పరదేశులం ప్రయాణికులం ఇహ మందోందరం యాత్రికులం యాత్రికులం పరదేశులం ప్రయాణికులం పరదేశులం ప్రయాణికులం మనిషికి మరణము ఉన్నది గాని మంచికి మరణము లేదు ఎన్నడు మనిషికి మరణము ఉన్నది గాని మంచికి మరణము లేదు ఎన్నడు బ్రతికిన కొద్ది రోజులైనను బ్రతికిన కొద్ది రోజులైనను మంచిగా బ్రతుకుమురా మంచిని పెంచుమురాయాణికులం ప్రయాణికులం ఇహమందోంతరం యాత్రికులము యాత్రికులము ఎవరి కొరకిలా బ్రతుకుచుంటేమి దేని కొరకిలా తిరుగుచుంటేమి ఎవరి కొరకిలా బ్రతుకుచుంటేమి దేని కొరకిలా తిరుగుచుంటిమి ఎవ్వరు రారు మనతో కూడా ఎవ్వరు రారు మనతో కూడా బ్రతుకే భ్రమరమురా బ్రతుకే భ్రమర ప్రయాణికులం ఇహమందు అందరం యాత్రికులం ప్రయాణికులం వస్తూ మనము ఏమి తెచ్చితేమి పోతూ పట్టుకుపోయేదేమి వస్తూ మనము ఏమి తెచ్చితేమి పోతూ పట్టుకుపోయేదేమి రెండే రెండు మనతో వచ్చును రెండే రెండు మనతో వచ్చును వాటిని గై కొనురాతిది కొనుకొనరాసే మన కొడు మాతయానికులం దయానికులం ఇహ
మందు అందరం యాత్రికులం యాత్రికులం అందరు తప్పులు ఇప్పుడే కరెక్ట్ చేసేద్దాం. కొన్ని ఒకసారి మొదటి మళ్ళీ ఫస్ట్ అది పల్లవి చూపించండి. ఆ అంకుల్ అడిగి ఆయన పాడడం వేరుగా ఉంది, ఇక్కడ టెక్స్ట్ వేరుగా ఉంది. ఇక్కడే ఎడిట్ చేద్దాం ఫస్ట్. పరదేశంలో ప్రయాణికులు ఇహమందు అందరం యాత్రికులు కరెక్టే అండి. ఓకే, ఇప్పుడు మనిషికి మరణం ఉన్నది కానీ మంచికి మరణం లేదు అన్నాడు ఏమండి. బ్రతికిన కొద్ది రోజులు అయినను, నువ్వు పెట్టండి సార్ అయినను. మీరు డైరెక్ట్ గా తెలుగు టైప్ వాడట్లేదండి? లేదు సార్, డైరెక్ట్ గా లేదు సార్, అందుకేనే. అంటే మీ దాంట్లో విండోస్ లో తెలుగు యాక్టివేట్ చేయండి. అలాగే సార్. ఎంత మీ వెర్షన్ ఎంత? 7 సార్, 7 సార్. సెవెన్ లో ఉంటది? అది నేను ఇప్పుడు చూడలేదు సార్. ఇండిక్ ఇన్పుట్ 3 R2, ఇండిక్ ఇన్పుట్ 3 R2. ఎస్ సార్. ఇది అయిపోయి ఫ్యామిలీ ప్రేయర్ అయిన తర్వాత సార్ చూద్దాం. అలాగే సార్. అయి నన్ను మంచిగా బ్రతుకుమరా. మిగతా కరెక్ట్ అండి. మంచిగా బ్రతుకుమరా, మంచిని పెంచుమరా. ఓకే అండి. ఓకే, సెకండ్ చేయడం. ఎవరి కొరకేలా బ్రతుకుచుంటుంది, దేని కొరకేలా తిరుగుచుంటుంది. ఎవరు రారు మాతో కూడా, బ్రతుకే భ్రమరమురా అండి. బ్రతుకు భ్రమ కాదు, కాదు భ్రమరము బ్రతుకే కాకేత్తం బ్రతుకే. ఓకే సార్. బ్రతుకే భ్రమరమురా. ఆ బ్రాకడ ఒత్తు ఒత్తు బాకదండి. భ్రమరము ఏంటమ్మా భ్రమ కదరా? ఓకే, భ్రమ కదరా, భ్రమ కదరా కాదురా కానీ రాశారు కదా, కాదు అది కదరా. అంకుల్ మరొకసారి కరెక్ట్ గా చెప్పండి. భ్రమ కదరా, కదరా పెట్టండి. ఆ భ్రమ స్పేస్ ఇవ్వండి అక్కడ. అది సెకండ్ టైం కూడా. సెకండ్ సేమ్. చెప్పండి సార్, భ్రమకి కదలకి స్పేస్ ఇవ్వండి. యాక్చువల్ బ్రకి భ్రమకి ఒత్తు బాగా పడాలండి. భ్రమ అది కొట్టగలరా? ఇది చూడండి. చాలా లాంగ్ ప్రాసెస్ వాడుతున్నారు. అది మరి ఈరోజు ఈ ఫ్యామిలీ ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే సెట్ చేద్దాం. అలాగే సార్, అలాగే సార్. అంటే ఇది ఎండ్ కొట్టేస్తాను, ఎండ్ కొట్టిన వెంటనే మళ్ళీ ఓపెన్ చేస్తాను. అలాగే సార్, వెంటనే మీరు ఓపెన్ చేస్తే చేద్దాం. లేకపోతే మనం ఇది కాకుండా మీ దగ్గర ఎనీ డెస్క్ ఉందా? ఎనీ డెస్క్ అది లేదు సార్. అది అయితే ఇన్స్టాల్ చేసింది. అలాగే సార్. ఇది ఓకే సార్? ఇప్పుడు ఓకే సార్? బ్రతుకు భ్రమ కదరా, బ్రతుకు కాదు పెట్టలేదు. అక్కడ భ్రమ పెట్టాలి, ఈ బ్రతుకు మామూలే. ఓకే, థర్డ్ అండి. థర్డ్ మనం ఏమి తెచ్చేటమి, పోతు పట్టుకుపోయేదేమి, తూకు దేర్ అండి.
పోతుకు దీర్ఘం పెట్టకపోతే పోతు పెంటి అయిపోతాయి. పట్టుకపోయేదేమి? పోతు పట్టుకు రెండే రెండు మనతో వచ్చును. రెండు మనతో వచ్చును వాటిని కనుగొనగా నీతిని కనుగొనగా ఏసే మనకు మాత్రం. ఓకే సరిపోయింది సార్. ఓ ఎస్ ఓకే సేవ్ చేసండి. సో మీ పాటలు పాడేసండి. ప్రేమా నా యేసుని ప్రేమా, ప్రేమా పరిశుద్ధుని ప్రేమా, ప్రేమా నా యేసుని ప్రేమా, ప్రేమా పరిశుద్ధుని ప్రేమా. ఏటువంటి ప్రేమ ఎవ్వరు చూపగలరమ్మా, నా ఏటువంటి ప్రేమికుడు ఎవరు లేరమ్మా. ఏటువంటి ప్రేమ ఎవ్వరు చూపగలరయ్యా, నా ఏటువంటి ప్రేమికుడు ఎవరు లేరయ్యా. ప్రేమా నా యేసుని ప్రేమా, ప్రేమా పరిశుద్ధుని ప్రేమా. నా యేసు ప్రేమకు కొలతలు లేవమ్మా, ఆకాశము కన్నా ఏకైనది. నా యేసు ప్రేమకు కొలతలు లేవమ్మా, ఆకాశము కన్నా ఎత్తైనది. అగాధ సముద్రము కన్నా లోతైనది నా యేసు ప్రేమ. అగాధ సముద్రము కన్నా లోతైనది నా యేసు ప్రేమ. ఏటువంటి ప్రేమ ఎవ్వరు చూపగలరమ్మా, నా ఏటువంటి ప్రేమికుడు ఎవరు లేరమ్మా. ఏటువంటి ప్రేమ ఎవ్వరు చూపగలరయ్యా, నా ఏటువంటి ప్రేమికుడు ఎవరు లేరయ్యా. ప్రేమా నా యేసుని ప్రేమా, ప్రేమా పరిశుద్ధుని ప్రేమా. వెర్రివాడనైన నన్ను ఎన్నుకున్న ప్ేమా, అర్హత లేనప్పుడు నన్ను పిలుచుకున్న ప్రేమా. వెర్రివాడనైన నన్ను ఎన్నుకున్న ప్రేమా, అర్హత లేనప్పుడు నన్ను పిలుచుకున్న ప్రేమా. తన చేతితో నన్ను పట్టుకున్న ప్రేమా, తన చేతితో నన్ను పట్టుకున్న ప్రేమా. విజయపు బాటలో నన్ను నిలిపిన ప్రేమా, విజయపు బాటలో నన్ను నిలిపిన ప్రేమా. ఏటువంటి ప్రేమ ఎవ్వరు చూపగలరమ్మా, నా ఏటువంటి ప్రేమికుడు ఎవరు లేరమ్మా. ఏటువంటి ప్రేమ ఎవ్వరు చూపగలరయ్యా, నా ఏటువంటి ప్రేమికుడు ఎవరు లేరయ్యా. ప్రేమా నా ఏటుని ప్రేమా, ప్రేమా పరిశుద్ధుని ప్రేమా, ప్రేమా నా యేసుని ప్రేమా, ప్రేమా పరిశుద్ధుని ప్రేమా, పరిశుద్ధుని ప్రేమా. హల్లెలూయా. అందరు నెక్స్ట్ ఎవరైనా నేర్చుకుంటున్నారో లేదో టెస్ట్ చేయాలి మనం. ఎస్ సార్. నెక్స్ట్ టైం ఎవరితోనైనా పాడించాలి మనం కదండి. అలాగే సార్. ఒక పాట ఈ రోజు మీరు పాడారనుకోండి, మీరు ఆడియో రికార్డ్ చేసి నాకు ఇవ్వండి. అలాగే సార్. నేను పోస్ట్ చేసి ఇది అందరూ ప్రాక్టీస్ చేసుకుని రండి అని చెప్తాను. అలాగే సార్.
అప్పుడు నెక్స్ట్ డే ఏమో వాళ్ళతో పాడిద్దాం ఈసారి. ఎందుకంటే మీరే పాడుకుంటూ ఉంటే మరి మనం పర్పస్ నెరవేరట్లేదు కదండి, రావాలవి. అందుకని మా ఆశీర్వాద అంకుల్ గారిని అడిగాను ఈ పాటలు మీరు నేర్చుకుంటున్నారా అని. అందరూ పాడాలి. ఆ టెక్స్ట్ కూడా మీరు ఒక ఫోటో అంటే ఇమేజ్ ఇచ్చిద్దాం, ఇమేజ్ ఇచ్చిద్దాం, నెక్స్ట్ పాడిద్దాం ఎవరితో ఒకరితో. రైట్ నెక్స్ట్ అండి. ఓకే, ఆనంద్ గారు పాడుతున్న పాటలన్నీ కూడా అందరూ నేర్చుకోవడానికి, కేవలం వాళ్ళ కొయిర్ లాగా మనకు వినిపించట్లేదు, మనకి నేర్పిస్తున్నారు. కనుక దయచేసి ఈ పాటలు రాగం నేర్చుకోండి. రేపు ఎవరైనా వీటిని ప్రజెంట్ చేయడానికి ట్రై చేయండి. రేపు ఎవరైనా పాడితే ఆనంద్ గారికి బదులు మిమ్మల్ని స్పాట్ లైట్ చేస్తాను అంట పాడిన వాళ్ళని. ఓకే రైట్. దేశమును స్వస్థపరచుము, ప్రజలకు నెమ్మది నీయుము, కృంగిన వారిని లేవనెత్తుము, సడలిన చేతులు బలపరచుము. దేశమును స్వస్థపరచుము, ప్రజలకు నెమ్మది నీయుము, కృంగిన వారిని లేవనెత్తుము, సడలిన చేతులు బలపరచుము. యేసు నీవే ఆశ్రయము మాకు, నీదు కృపయే శరణము శరణమయా, సత్యపు మనసు కలిగి చెడు మార్గములను విడసి పాపములను ఒప్పుకొని రక్షణ భాగ్యము పొందుకొని నీ కృప కొరకై వేడుకునే అవకాశం మాకివు ప్రభు. సమస్త రోగములా నుండి స్వస్థపరచుము మమ్ములను, నీ కృప కొరకై వేడుకునే అవకాశం మాకివు ప్రభు. సమస్త రోగములా నుండి స్వస్థపరచుము మమ్ములను, యేసు నీవే ఆశ్రయము మాకు, నీదు కృపయే శరణము శరణమయా, రాత్రించే పెదవులు కలిగి నీకను దృష్టిలో నిలసి పరిశుద్ధాత్మతో నింపబడి నీ వైపు మాసే తులేసి నీ కృప కొరకై వేడుకునే అవకాశం మాకివు ప్రభు. సమస్త కరువుల నుండి విడిపించుము మా దేశమును, నీ కృప కొరకై వేడుకునే అవకాశం మాకివు ప్రభు. సమస్త కరువుల నుండి విడిపించుము మా దేశమును, యేసు నీవే ఆశ్రయము మాకు, నీదు కృపయే శరణము శరణమయా, నీ మందిరమునందు నిత్యము ఉండునట్లు పవిత్ర పరచుము మమ్ము, అభిషేకించుము దేవా పరిశుద్ధుడా, నీ ప్రేమతో నిత్యము పోషించుమయ్యా, చిరకాలం నీ చిత్తములో మమ్ము నడిపించుమయ్యా, పరిశుద్ధ
మనము పోషించువయ్యా చిరకాలం నీ చిత్తములో మన్ను నడిపించువయ్యా యేసు నీవే ఆశ్రయము మాకు నీదు కృపయే శరణము శరణమయ్యా దేశమును స్వస్థపరచుము ప్రజలకు నెమ్మది నీయుము శృంగిన వారిని లేవనెత్తుము కడలిన చేతులు బలపరచుము యేసు నీవే ఆశ్రయము మాకు నీదు కృపయే శరణము శరణమయ్యా శరణము శరణమయ్యా హల్లెలూయా నెక్స్ట్ సాంగ్ ఇంకో పాట పాడతారా టైం ఉందా మనకి ఇంకొక 5 నిమిషాలు అయితే క్విజ్ స్టార్ట్ చేసేయమంటారా మీ ఇష్టం సార్ ఓకేనా ఒక ఇంకో పాట పాడండి పల్లె అలాగే అలాగే నిదుడ్డు కర్రయు దండముతో నన్నాదరింతువు తోడయ్యుందువు యేసు తోడయ్యుందువు నిదుడ్డు కర్రయు దండముతో నన్నాదరింతువు యెహోవా కాపరిగా ఉండు కాలమంతా యేసయ్య నా కాపరిగా ఉండు కాలమంతా పరిశుద్ధాత్ముని ఆదరణ ఉండు కాలమంతా ఏమి కలుగదు ఏ తెగులు అంటదు ఏమి కలుగదు ఏ తెగులు అంటదు పచ్చిక గల చోట నన్ను పరుండదేయును శాంతికరమైన జలముల యొక్క నన్ను నడిపించును పచ్చిక గల చోట నన్ను పరుండదేయును శాంతికరమైన జలముల యొక్క నన్ను నడిపించును ప్రాణమునకు ఆయనే సేవ దీచును నీతి మార్గములలో నన్ను నడిపించును నీతి మార్గములలో నన్ను నడిపించును తోడయ్యుందువు యేసు తోడయ్యుందువు నీ దొడ్డు కర్రయు దండముతో నన్నాదరింతువు పడాంధకారపు లోయలలో నే సంచరించినా ఏ అపాయమునకు భయపడకుందును పడాంధకారపు లోయలలో నే సంచరించినా ఏ అపాయమునకు భయపడకుందును నా శత్రువుల ఎదుట నాకు భోజనము ఉంటే నా శత్రువుల ఎదుట నాకు భోజనము ఉంటే నూనెతో నా తలను కంటి ఉన్నావయా నూనెతో నా తలను కంటి ఉన్నావయా తోడయ్యుందువు యేసు తోడయ్యుందువు నీ దొడ్డు కర్రయు దండముతో నన్నాదరింతువు తోడయ్యుందువు యేసు తోడయ్యుందువు నీ దొడ్డు కర్రయు దండముతో నన్నాదరింతువు నా గిన్నె నిండి పొయ్యిలున్నట్లుగా ఆశీర్వదించితివీ
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రైట్, మరి ఒక పావు గంట సేపు మనం క్విజ్ లోకి వెళ్దాం. రైట్, అయితే నేనేమనుకుంటు ఇవన్నీ మీరు రాసుకోవాలని కోరుకుంటున్నాను. ఒక డైరీ పెట్టుకొని ఒక నోట్బుక్లో ఎక్కించుకోండి. నేను క్వశ్చన్ అడిగి మీరు ఒక రఫ్ బుక్ కూడా పెట్టుకోండి. రఫ్ బుక్ పెట్టుకుని నేను క్వశ్చన్ అడిగినప్పుడు దాని జవాబు మీరు ఏమనుకుంటున్నారు, అంటే బైబిల్ చదవక ముందే మీరు ఏమనుకుంటున్నారో ముందు రాయండి. సారీ బస్సీ, నాకు నీళ్ళు అయిపోయి కొంచెం తేవాలమ్మా. మీరు ఏమనుకుంటున్నారు రాసుకోండి, తర్వాత బైబిల్ చదువుతారు కదా, యాక్చువల్గా మీకు కూడా తెలుస్తుంది ఆ రెండింటి మధ్య తేడా మీరు గమనించవచ్చు కదమ్మా, కదండి. రైట్, ఒకసారి గమనించండి, అందరు 52 వరకు అయ్యాయా? యాభై రెండు కదండి. ఇది అవలేదు సార్, ఇది అవలేదు సార్. 52 అయింది, 52 సార్. ఓకే, ఓకే, ఒక నిమిషం అండి. రైట్, ఏ దేశపు రాజులు శారయి లేక శారాను బట్టి దేవుని కోపానికి గురయ్యారు? ఒకసారి చూడండి, మీకు అంతే ఇంతకు ముందు కూడా ఒక సంఘటన జరిగింది, 20వ అధ్యాయంలో జరిగిన సంఘటన, ఆదికాండంలో ఇంకొకసారి కూడా జరిగింది. శారా బట్టి లేకపోతే శారయి బట్టి దేవుడు ఒక రాజు మీద కోపగించాడు కదా, పెట్టాను కదా వివరిస్తాను.
నిమిషం చదువుకున్నారు కదా, బైబుల్ చదువుతున్నారండి అందరూ. నిమిషం మీరు ఇలా చదువుతుండండి, అడుగుతాను. ఓకే, ఎవరికైనా జవాబు దొరికిందండి? ఇద్దరు రాజులు సారా బట్టి దేవుని కోపానికి గురయ్యారు. దొరికిందా మీకు? సార్ ఒకటి అభిమేలకు సార్, అభిమేలకు అంటే ఇప్పుడు ఇక్కడ 20వ అధ్యాయం. అవును సార్, అభిమేలకు. సేమ్ అభిమేలకు లాగానే ఇంకొక రాజు కూడా కోపానికి గురయ్యాడు, దేవుని కోపానికి. అభిమేలకు ఎందుకు దేవుని కోపానికి గురయ్యాడండి? తన ఇంటికి తీసుకొని వచ్చి ఉంచుతారు సార్. ఎవరిని? సారాయిని. సారాయినా సారానా? సారా. అది అక్కడ తేడా ఉంది, అందుకనే నేను ఆపులకి పెట్టానమాట. సారాయిగా ఉండేటప్పుడు ఒకసారి జరిగింది, సారాగా ఉండేటప్పుడు ఒకసారి జరిగింది. ఓపెన్ చేసామంటారా అమ్మా? ఓపెన్ చేస్తాను చూడండి. అంటే మీకు తెలుసు అది. పన్నెండు 15లో ఫరో ఐగుప్తు దేశపు రాజు, అయితే యెహోవా అబ్రాహాము భార్య అయిన శారయ్యను బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదన చేత బాధించాను. ఆదికాండం 12:15. ఆదికాండం 12 అంతా రాసుకున్నారా? జస్ట్ రిఫరెన్స్ క్వశ్చన్ మాత్రం ఫుల్ రాసుకోండి, ఆన్సర్ జస్ట్ మీరు రిఫరెన్స్ రాసుకుంటే తర్వాత మీరు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అలా చేసుకోవచ్చు. తర్వాత 12:15లో ఫరోను బట్టి దేవుడు కోపగించాడు, 20:18లో అభిమేలకును, అంటే ఫరోను అభిమేలకును. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నానండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను. ఆదికాండం 20వ అధ్యాయంలో గెరారు ప్రజల క్యారెక్టర్ గురించి రాజైన అభిమేలకు ఏమని చెప్తున్నాడు, అబ్రహాం ఏమి చెప్తున్నాడు? అక్కడ బాగా దీర్ఘం పెట్టాలి, అబ్రహాం కరెక్టే, అది కరెక్ట్ చేసుకుందాం, నేను తర్వాత చేస్తాను. గెరారు ప్రజల క్యారెక్టర్ గురించి రాజైన అభిమేలకు ఏమని చెప్తున్నాడు, అబ్రహాము ఏమని చెప్తున్నాడు? రెండు వెర్షన్స్ నాకు కనిపించాయి అక్కడ. అభిమేలకు ఒకటి చెప్తుంటే అబ్రహాం ఇంకోటి చెప్తున్నాడు. నాకు ఆ రెండు వెర్షన్స్ మధ్యలో తేడా కనిపించింది, వ్యతిరేకత కూడా కనిపించింది. గెరారు ప్రజలు ఇలాంటి వారు అంటాడు అభిమేలకు, కాదు కాదు గెరారు ప్రజలు ఇలాంటి వారు అంటాడు అబ్రహాము. ఆదికాండం 20వ అధ్యాయంలో గెరారు ప్రజల క్యారెక్టర్ గురించి అభిమేలకు, రాజు అనమాట, రాజైన అభిమేలకు ఏమని చెప్తున్నాడు, అబ్రహాము ఏమి చెప్తున్నాడు? అంటే ఆ అధ్యాయంలో మీరు చదువుతూ వెళ్తే మీకు తెలుస్తుంది, కనబడుతుంది. అమ్మ నిర్మలమ్మ ఇప్పుడే వచ్చినట్టున్నారు, క్వశ్చన్ అర్థమైందమ్మా? ఇంకా ఎవరికైనా ఐడియా వచ్చిందా?
అయితే ఓపెన్ చేస్తాను చూడండి 20:4 అయితే అభిమేలకు ఏమంటే అభిమేలకు ఆమెతో పోలేదు కనుక అతడు ప్రభు ఇట్టి నీతిగల జనమును అతను హతము చేయదువా గెరారు ప్రజలమైన మేము నీతిగల జనం అంటాడు ఇట్టి నీతిగల జనమును హతము చేయదువా అంటాడు 21:11 ఏమంటాడు అబ్రాము ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రము లేదంటాడు ఇప్పుడు అబ్రాముదు రాంగ్ ఒపీనియన్ దేవుని భయం లేకపోతే అభిమేలకు సారాని వెంటనే ఏదో చేసేవాడు కానీ అంటాడు కదా నీ యథార్థ హృదయంతోనే ఆమె అన్నయ్య అని చెప్పింది ఆయన మా చెల్లె అని చెప్పింది కాబట్టి యథార్థ హృదయంతోనే నేను తీసుకొచ్చాను అంటాడు కాబట్టి మేము నీతి గల జనం ప్రభువా మేము నీతిని పాటిస్తాం అబ్రాహాము చంపేసి ఆమె పెళ్లి చేసేసుకోవడం పెద్ద వింత కాదు కానీ మేము నీతి గల జనం అంటాడు అందుకనే ఇట్టి నీతిగల జనమును హతము చేయదువా గెరారు ప్రజలమైన మేము నీతి నియమాలను పాటిస్తా ఉంటున్నాడు అబ్రహం ఏమంటున్నాడు ఈ స్థలం ముందు దేవుని భయం ఏమాత్రము లేదు నా అప్లికేషన్ అంటే మనం అంత త్వరగా జడ్జి చేసేయకూడదు ఎవరిని ఓకే అన్ని స్థలాల్లో అలాగుంటుంది అనేసి అనుకోవడం వీలేదు కొన్ని ప్రాంతాల ప్రజలు మనస్సాక్షి ప్రకారం బ్రతుకుతారు వాళ్ళకి సువార్త అందకపోయినప్పటికీ మీరు కొన్ని ప్రాంతాల్లో అసలు దొంగతనం జరగే జరగదండి మీరు అక్కడ వస్తువు పడే సరిపోతే ఆ వస్తువు మన పోలీస్ స్టేషన్లో ఉంటుంది తప్ప ఎవరింటికి వెళ్ళదు అంతే ఆ వస్తువుని అలాగ ఉంచుతారు మళ్ళీ వచ్చి తీసుకుంటారు కానీ ఎవరు తీసుకెళ్ళకపోతే ఆఖరికి ఒక 2 రోజుల తర్వాత ఎవరైనా పోలీస్ స్టేషన్కి అప్ చెప్తారు ఎవరు ఆ వస్తువు తీసుకెళ్ళరు మన వాళ్ళైతే లూటింగ్ చేసి పడేస్తారు మొన్న ఎవరు మామిడి పళ్ళు దుకాణం మొత్తం లూటీ చేసి పడేశారట అతను లేడని అక్కడ లేడని అలాగ ఉంటుంది మన పరిస్థితి మన ఇండియాలో అటువంటి నీతి లేదు ఒక వస్తువు ఎవరైనా పోగొట్టుకుంటే అది వెంటనే దాచేస్తారన్నమాట దొంగతనం అనేది మన ఇండియాలో చాలా ఎక్కువ దొంగతనం అబద్ధం ఆ రెండు చాలా ఎక్కువ ఉంటాయి మనకి కానీ కొన్ని ఫారిన్ కంట్రీస్లో ఆ రెండు ఉండవు అబద్ధం ఆడడం దొంగతనం చేయరు అలా ఉంటుంది అనమాట కనుక గెరారు ప్రజలు నీతి గల జనము అంటాడు అబ్రాహం అంటాడు ఈ స్థలం ముందు దేవుని భయం ఏమాత్రం లేదంటాడు అయితే నీతి గల జనం అని అభిమేలకు రాజు నిరూపించాడు కూడా దేవుడు ఒప్పుకున్నాడు కదా అవును నీవు యథార్థవంతుడిగా ఉన్నావు అని నాకు తెలుసు అంటాడు కదండి యథా రాజా తథా ప్రజ అంటే అభిమేలకు నీతిగా ఉన్నాడు కాబట్టి ప్రజలందరూ కూడా నీతిగా ఉంటారు అబ్రాహం దాన్ని గుర్తించలేదు రైట్ రాజైన అభిమేలకు సారా మీద చెయ్యి వేయకపోవడానికి కారణం ఏమిటి అంటే ఇప్పుడే మనం చదువుకున్నాం నేను పొరపాటున అదే ప్రశ్న మళ్ళీ వేస్తాను జవాబు చెప్పాను జవాబుకు మళ్ళీ ప్రశ్న వేస్తాను మనం చెప్పేసాను పర్లేదు రాజైన అభిమేలకు సారా మీద చెయ్యి వేయకపోవడానికి కారణం ఏమిటి ఎవరు చెప్తారు స్వప్నమందు దేవుడు మాట్లాడాడు కదా ఒకసారి పైపు చదవండి అంటే మీరు చెప్పింది కరెక్టే కానీ ఇంకా స్పష్టమైన జవాబు ఉంది ఇంకా స్పష్టమైన జవాబు ఉంది ఈరోజు అందరూ చాలా మౌనంగా ఉన్నారు స్లోగా చెల్లెలని చెప్పాను ఎవరమ్మా ఎవరమ్మంటారు 25లో ఉంది ఏమన్నమ్మా ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా కాబట్టి చెయ్యి వేయలేదు అంతేనమ్మా అవును అదేంటమ్మా చెల్లెలుగా చెప్పాడు కాబట్టి అది కాదు సార్ అసలు ఇంకా ఈజీ కదమ్మా రాజు భారీగా చేసుకోవాలి అనుకున్నాడు చెల్లెలని చెప్పలేదా అంటే 6లో ఉంది సార్ 6లో ఉందండి నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనియలేదు కదండి దేవుడు అడ్డగించాడు దేవుడు అడ్డగించాడు కాబట్టి ఆ అభిమేలకు ఏమి చేయలేకపోయాడు 26 పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించింది ఇప్పుడు ఒక చిన్న స్పిరిచువల్ అప్లికేషన్ మన జీవితంలో అనేక సార్లు మనం పాపం చేయకుండా దేవుడు అడ్డగిస్తున్నాడు ఈరోజు కూడా కొన్ని విషయాల్లో మనం పాపం చేయకుండా దేవుడు అడ్డగించాడు హల్లెలూయా కదండి
ప్రతిసారి మనం పాపం చేయకుండా అడ్డగిస్తున్నాడు. కొన్నిసార్లు తొలగిపోతుంటానండి, కొన్నిసార్లు అంటే మనకు అర్థం అవుతుంటాయి. కొన్నిసార్లు అబ్బా నేను పరిశుద్ధంగా ఉన్నాను అనుకుంటాం, మనం ఉన్నాం. దేవుడు అడ్డగిస్తాడు మనం పాపం చేయకుండా, దేవుడు అడ్డగిస్తాడు. మొన్న వీరబాబు గారు సాక్ష్యం చెప్తూ, నా కొడుకు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినందుకు నేను చాలా బాధపడుతున్నాను, నాకు యూనివర్సిటీలోను ఇంటర్మీడియట్ బోర్డులోను తెలిసిన వాడు ఉన్నారు, నేను డబ్బులు ఇచ్చి పాస్ చేయించగలను, కానీ నా మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు, నా మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు. పోతే పోయింది ఒక సంవత్సరం, పోతే పోయింది, నేను మాత్రం దేవుని సందులో తప్పు చేయను అనుకుంటా. అయినా అది నన్ను పీడిస్తుంది. ఈ ఒక్కసారే కదా కొడుకు భవిష్యత్తే కదా, ఒక సంవత్సరం మిగులుతుంది కదా, ఎంతమంది చేయట్లేదు, అనేకమైన శోధనలు తన హృదయానికి వస్తున్నాయట. ఒకవేళ ఆశ్చర్యకరంగా గవర్నమెంట్ నిర్ణయం తీసుకుని మరి ఈ నీరజ్ను పాస్ చేయకపోతే ఆ శోధనలోనే ఉంటారు పాప వీరబాబు గారు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు, నీ నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని అన్నాడు. అంటే అప్పుడు అభిమేలకు విషయంలోనే కాదు, మన విషయంలో కూడా దేవుడు అనేక సార్లు మనం పాపం చేయకుండా అడ్డగిస్తున్నాడు. అందరిని బట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయ. మనం తొందరపడి నిర్ణయాలు తీసేసుకోకుండా, తొందరపడి వదిలేయకుండా, తొందరపడి మార్చేయకుండా, తొందరపడి మనం ఎవరి మీద కోపగించకుండా, తొందరపడి కొట్టేసి లేకపోతే తొందరపడి తిట్టేసి, తొందరపడి ఏదో చేసేసి తర్వాత మనం అయ్యయ్యో అనవసరంగా నేను తొందరపడ్డానే అనుకోకుండా దేవుడు చాలాసార్లు మనం అడ్డగిస్తున్నాడు. నేను నా సొంత సాక్షి చెప్తాను, పాపపు అంచుల వరకు వెళ్ళిపోయేవాడిని కొన్నిసార్లు. దైవ సేవలో ఉండి కూడా అంత భయంకరమైన శోధన అనమాట. అంత భయంకరంగా అది నన్ను మెడపట్టి వంచేది ఆ శోధన. పాపపు అంచు వరకు వెళ్ళిపోతూ, ప్రభువా ఇక నేనేమీ చేయలేను, ప్రభువా అయిపోయింది నా పని, ప్రభువా నేను నాశనం అయిపోతున్నాను తండ్రి అని చేతులెత్తేసే సమయంలో దేవుడు నన్ను అడ్డగించేవాడు, నన్ను పట్టి వెనక్కి లాగేవాడు, ఆ పరిస్థితి నుంచి అమాంతం బయటకు తీసుకొచ్చేవాడు అన్నమాట. మన దేవుడు అంత మంచి దేవుడు, పాపం చేయకుండా మనల్ని అడ్డగించే దేవుడు. ఓకే, ఈరోజు టైం అయిపోయింది. శ్యామలమ్మ ప్రార్థన చేద్దాం. సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది అది దేవుడు ఏర్పాటు చేశాడు, నేనైతే కాదండి, నేను కాదు, అది దేవుడే ఏర్పాటు చేశాడు. కాబట్టి దయచేసి ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకండి, సీరియస్గా ఉండండి. మీలో చాలా మంది సండే స్కూల్ టీచర్స్ అవ్వాలి, మీ సండే స్కూల్లో టీచ్ చేయాలి. ఇదే ప్లాట్ఫామ్, కొద్ది కాలం తర్వాత ఒక్కొక్కరిని మీతో ఇక్కడే మాట్లాడిస్తాం మేము. కాబట్టి శ్యామలమ్మ నిర్మలమ్మ ఎంతో ఓపికతో ఎంతో ప్రయాసపడి వాళ్ళు తయారు చేస్తున్నారు. మీరు చేశారు కదా, మీరు చేస్తే అర్థమవుతుంది మీకు ఎంత కష్టమో కదండి. కాబట్టి దయచేసి వాళ్ళ శ్రమ అది నిరర్థకం కాకుండా చూడండి, వాళ్ళ శ్రమ సార్థకం అయ్యేటట్టుగా దయచేసి ప్రార్థనా పూర్వకంగా ఉండండి, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉండండి. వాళ్ళు ఒక పక్కన ఉద్యోగాలు చేసుకుంటూ, శ్యామలమ్మ ఉద్యోగం చేసుకుంటూ, ఇద్దరు కొడుకులకి వంట వండుకుంటూ, ఇల్లు సర్దుకుంటూ, అన్ని చేస్తూ మళ్ళీ సాయంత్రం 4 నుంచి 5:30 వరకు 6 వరకు మళ్ళీ రివ్యూ మీటింగ్తో పాటు అక్కడ అందులో ఉండి మళ్ళీ ఇక్కడికి వస్తున్నారు. ఇది వాళ్ళకి యాక్చువల్ రిలాక్స్ అయ్యే టైం, ఇంట్లో పనులు చేసుకునే టైం, అది త్యాగం చేసి మన కోసం వస్తున్నారు. కాబట్టి దయచేసి అందరూ దీన్ని సద్వినియోగం చేసుకుని త్వరలోనే మీరందరూ సండే స్కూల్ టీచర్స్ గా అవ్వాలని కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యు. రైట్ అమ్మా, ఓవర్ టు శ్యామలమ్మ. ఓకే, థాంక్ యూ అన్న, ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అందరికి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభువా. నీ కృపల తండ్రి, మరి ఇంతవరకు కూడా ఆది కాండం నుంచి అనేక విషయాలు నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు. అలాగే ఫ్యామిలీ ప్రేయర్ లో ప్రభువా చాలా మంది మరి ఇంకా అటెండ్ కాలేకపోయి ఉన్నారు ప్రభువా, వారి అందరి నిమిత్తము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే ఈ రోజు నేను చెప్పబోతున్న వాక్యం తండ్రి, నేనైతే అజ్ఞానాలనే కానీ ప్రభు పరిశుద్ధాత్మ కార్యాన్ని మీరు జరిపించమని ప్రభు, మరి వాక్యాన్ని ఎవరి కొరకు నువ్వు ప్రభు వివరించనయ్యన్నావు, అందరిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటూ నన్ను మరుగుపరిచిన స్థానంలో మీరు ఉండమని అడుగు చేసి నామలో బ్రతిమలాడ వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, మనం సంఖ్యాకాండం అన్న స్క్రీన్ షేరింగ్ కావాలండి. చాలేమన్నా వచ్చిందమ్మా, పోస్ట్ చేశానమ్మా. సరే, వచ్చిందన్న. థ్యాంక్ యూ అన్న.
కార్డ్ కూడా చేసుకోవచ్చమ్మా. ఓకే, మనం ఇక్కడ కోరాహు గురించి మనం నేర్చుకుందాం. బైబిల్లో చాలా మంది కోరాహులు ఉన్నారు. దానిలో ఒక కోరాహు గురించి నేను ఇక్కడ చెప్పబోతా ఉన్నాను. నాకున్న కొద్ది జ్ఞానంతో మరి వివరించడానికి ప్రయత్నం చేస్తాను. అయితే మనం ఎప్పుడు కూడా మరలా ఒక వాక్యం విన్నాక దాన్ని బైబిల్ చదువుకుంటే గనక మనకి ఇంకా క్లియర్ గా అర్థం అవ్వటానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఆ విధంగా చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే ఇందు నిమిత్తము నీవును నీ సమస్త సమాజమును యెహోవాకు విరోధముగా పోగై ఉన్నారు అని చెప్తుంది వాక్యం. ఇందు నిమిత్తము నీవును నీ సమస్త సమాజమును యెహోవాకు విరోధముగా పోగై ఉన్నారు. సంఖ్యాకాండం 16:11 యెహోవాకు విరోధంగా పోగై ఉన్నారు అని అంటే ఎక్కువ మంది అనేది మనకు అక్కడ అర్థమవుతుంది. నీవును నీ సమస్త సమాజమును, అసలు ఈ మాట ఎవరెవరితో చెప్తున్నారు? నీవును నీ సమస్త సమాజమును యెహోవాకు విరోధముగా పోగై ఉన్నారు అంటే యెహోవాకే విరోధంగా పోగవటం అని అంటే సామాన్యమైన మాట కాదు. అది చాలా భయంకరమైన పరిస్థితి అనమాట. ఇంకంటే మనలో దేవుని మీద భక్తి లేకపోవటం అవ్వచ్చు, లేకపోతే భయము లేకపోవటం అవ్వచ్చు, దేవుని మీద మర్యాద లేకపోవటం అవ్వచ్చు. ఇవన్నీ ఉన్నప్పుడు మనం దేవుణ్ణి విరోధంగా మనం చేసుకుంటాము, లేకపోతే దేవుని సేవకుల్ని కూడా మనం విరోధంగా చేసుకుంటాము. అంటే దేవుని మాటకు మనం విలువ ఇవ్వలేము, అలాగే బైబిల్ దివ్య గ్రంథానికి కూడా మనం విలువ ఇవ్వలేము. అదే పరిస్థితి ఇక్కడ మనం చూద్దాం. యెహోవాకు విరోధంగా చేశారు అని అంటే అసలు యెహోవాకి ఈ ప్రజలకి మధ్యనున్న సంబంధం ఏంటి, అసలు ఆ విరోధం ఏంటి అనేది మనం చూద్దాం. ఇక్కడ మనం మోసెస్ ని, అహరోన్ని మోషేని చూస్తూ ఉన్నాం. ఇక్కడ అహరోను మోషే కలిసి మనకి ఇస్రాయేలు జనాంగాన్ని ఐగుప్త దేశం నుంచి తీసుకురావటం అనేది మన అందరికీ తెలిసిన విషయమే. అంటే ఈ సందర్భాలన్నీ మనకు తెలుసు, ఒకసారి మనం రిమైండ్ చేసుకుందాం. అయితే ఇక్కడ అహరోను మోసెస్ మోషే కలిసి వాళ్ళ చుట్టూ చాలా మంది ఉన్నారు, అక్కడ కనిపిస్తూ ఉన్నారు. ఏంటి వాళ్ళందరూ ఏం వింటున్నారు? అసలు ఇక్కడ మోషే అంత బాధాకరంగా ఎందుకున్నాడు? అహరోన్ అక్కడ ఏం ఆలోచిస్తున్నాడు? ఈ సందర్భం ఏంటి అంటే ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాడు కోరాహు. చెయ్యి పైకెత్తి మాట్లాడుతూ ఉన్నాడు కోరాహు. ఓను, దాతాను, అబీరాము. ఇప్పుడు కోరాహుని చూస్తే లేవి వంశస్థుడని మనకి ఫస్ట్ 16:16 మొదటి వచనం చదువుతాను. లేవికి మునిమనుముడును, కహతుకు కుమనుముడును, ఇషారు కుమారుడునగు కోరాహు. అంటే లేవి వంశంలోంచి వచ్చాడు మునిమనుముడు లేవికి. అలాగే రుబేనీలలో ఎలియాబు కుమారులైన దాతాను, అబీరాములు. అలాగే పెలోతు కుమారుడైన ఓను. అంటే రుబేనీలోంచి ముగ్గురు వచ్చారు, ఓను, దాతాను, అబీరాము. కోరాహు ఏమో లేవి నుంచి వచ్చారు. అయితే వీళ్ళు అందరూ కలిసి ప్లస్ 250 అని రాసాను, ఆ 250 కూడా ఎవరినే చెప్తాను. అయితే ఇక్కడ కోరాహు ప్లస్ ఓను, దాతాను, అబీరాము ఇంకా ప్లస్ 250 వీళ్ళందరూ కూడా యెహోవాకు విరోధంగా మాట్లాడడానికి వీళ్ళందరూ ఏకమై ఉన్నారు, కూడుకున్నారు. మనకి బైబిల్లో మొదటి కీర్తన కూడా చూస్తే దుష్టులు ఆలోచన చొప్పున్నాడుక, పాపుల మార్గమున నిలువక, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే దుష్టులందరూ చోటకి చేరిపోయారు ఇక్కడ కూడా. అంటే దుష్టులు అని మనం అనడానికి కారణం ఏంటంటే యెహోవాకు విరోధంగా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ఆలోచించి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మోషే అహరోనులు మనం ఇక్కడ చూసాము, వీళ్ళని ఏమంటున్నారంటే ఇంకెంతసేపు మీరైనా మమ్మల్ని పరిపాలించేది అని చెప్పి, సమాజంలో చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, ప్రధానులు ఉన్నారు, ఇంక దేవుడు మిమ్మల్నే ఎంచుకున్నాడా అని. ఎందుకు అంత కోపం వచ్చింది వీళ్ళకి, ఎందుకు అంత ఆలోచన వచ్చిందంటే కోరాహు గాని ఇంకా మిగతా వాళ్ళు గాని యెహో మందిరంలో సేవ చేయడం కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే వాళ్ళు మందిరంలో సేవ చేయాలి, వీళ్ళేమో మండపం దగ్గర ఉండాలా లేకపోతే ఇంకా అలాగే ఇలాగా అని చెప్పి వాళ్ళలో కొంచెం అసూయ తర్వాత ఇంకా దాన్ని బట్టి ఇంకా అన్ని పాపాలు బయటకు వస్తుంటాయి, అన్ని చెడు ఉద్దేశాలు. సో వాళ్ళు ఆలోచించినప్పుడు ఈ కోరాహు లీడర్ గా ఉన్నాడు ఇక్కడ. అయితే కోరాహు వెనకాలే ఓను, దాతాను, అభిరాములు ఉన్నారు. ఇంకా 250 ఎవరు అని అంటే సమాజంలో పెద్దవాళ్ళు, సర్వ సమాజంలోని ప్రతివాడు. అక్కడ మనం ఇక్కడ 2వ వచనమే చూస్తే కనుక ఇస్రాయేలీలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులు నైనా 250 మంది. 2వ వచనంలోనే ఉంది, సమాజ ప్రధానులు నైనా 250 మంది.
సమాజంలో ప్రధానులు. సో వీళ్ళందరూ కలిసి కోరాహు యొక్క అభిప్రాయం నచ్చి వీళ్ళందరూ కూడా అది యెహోవాకు విరోధమా కాదా ఏంటి అనేది ఆలోచించాల. సో కోరాహుకి ఇంత బలం వచ్చింది ఇక్కడ. సో వీళ్ళందరూ ఇలా మాట్లాడుతున్నప్పుడు మళ్ళా మోషే అహరోనులు వాళ్ళందరినీ పిలుస్తున్నారు, వాళ్ళందరితో మాట్లాడుతున్నారు, మీరు అలా అనుకోవద్దు, దేవుడు ఎవరి పని ఎవరికి ఏ పని అప్ప చెప్తే ఆ పనే మనం చెయ్యాలి, కాబట్టి మీకు ఎక్కువ తక్కువ కాదు, దేవుడు మమ్మల్ని ఇలా దేవుడు మనం అందరం దేవుడి మాట వినాలి, కాబట్టి దేవుడు ఆ పని చెప్పాడంటే మీరు ఆ పని చెయ్యండి, ఏమీ కాదు, అందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు, అందరినీ అందరం దేవుని ఉద్దేశంలో ఉన్నామని చక్కగా చెప్పడానికి వీళ్ళు ప్రయత్నం చేశారు. అయితే కోరాహు మిగతా ఓను దాతాను అభిరాములు వీళ్ళందరూ కూడా సమాజ ప్రధానులు 250 మంది వీళ్ళందరూ కూడా ఇంతవరకు మమ్మల్ని నడిపించావు, పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకొని వెళ్తాను అన్నావు, ఇంకా అరణ్యంలోనే ఉన్నాం, ఏంటి నువ్వు అసలు నీ ఉద్దేశం ఏంటి, ఇప్పటి వరకు పరిపాలించింది చాలు, ఇప్పటి వరకు మమ్మల్ని నడిపించింది చాలు, ఇంకా మేము మమ్మల్ని ఏలుకోగలం అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చినా కూడా మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇంకా మోషే అన్నాడు అప్పుడు, నేను కాదు మిమ్మల్ని రమ్మనింది, దేవుడు మనల్ని అందరినీ తీసుకొచ్చాడు, సో రేపు మీరందరూ కూడా దుపార్తులు పట్టుకొని రండి, యెహోవా మందిరం దగ్గరికి రండి, మీరు అక్కడికి వచ్చినప్పుడు మనందరం కూడా ధూపం వేసి దేవుడిని అడుగుదాం, దేవుడు చెప్తాడు మనకి అక్కడ ఏంటి అనేది. ఇక్కడ నేను ఒక 6వ వచనం చదువుతున్నాను, 16వ అధ్యాయం సంఖ్యాకాండం. ఈలాగు చేయుడి, కోరాహును అతని సమస్త సమూహమునైన మీరును ధూపార్తులను తీసుకుని వాటిలో అగ్ని ఉంచి రేపు యెహోవా సన్నిధిని వాటి మీద ధూప ద్రవ్యము వేయుడి. ధూపం అంటే వాళ్ళు ప్రార్థన ప్రార్థన చేసినప్పుడు ధూపం వేయటం అనేది మనకి తెలుసు. సో మీరందరూ కూడా అక్కడికి రండి, ఆయనే చెప్తాడు, దేవుడే చెప్తాడు ఏ విషయం అనేది, నేను నా సొంతంగా నేను రాలేదు అని చెప్పి ఇక్కడ మోషే చెప్పడం జరుగుతూ ఉంది. మోషే అహనోర్లు వాళ్ళకి నచ్చ చెప్పాలని చాలా ప్రయత్నం చేశారు అక్కడికి ఈ విధంగా చెప్పారు. ఓకే, అయితే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు ప్రత్యక్ష గుడారు. మనం వాళ్ళు ఇస్రాయేలు జనాంగం వాళ్ళు వేసుకుంటూ ఎక్కడికి వెళ్తే అక్కడ హాల్ట్ ఉన్నప్పుడు వాళ్ళు విధంగా వేసి ప్రార్థనలు చేయటం అనేది మనకి తెలుసు. అయితే ఇంకా మనం చూద్దాం, అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన ప్రాణములతో పాతాళములో కూలినట్లు భూమి తన నోరు తెరచి వారిని వారికి కలిగిన సమస్తమును మింగి వేసిన ఎడలా వారు యెహోవాను అలక్ష్యము చేశారని మీకు తెలియనా, నేను మోషే చెప్తా ఉన్నాడు. అలాగే భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యమును మింగి వేశాను, జరిగిపోయింది, వారును వారి సంబంధులందరూ ప్రాణములతో పాతాళములో కూలిరి, భూమి వారిని మింగివేసను, వారు సమాజంలో ఉండకుండా నశించిరి. చూడండి, కాబట్టి దేవునికి విరోధంగా మాట్లాడితే దేవుడు ఒప్పుకోడు ఏ విషయంలోనైనా సరే. కాబట్టి దేవునికి మనం విలువ ఇవ్వాలి, దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి, అలాగే దేవుని బిడ్డలు కూడా మనం ఆ విధంగా అంటే మనకి ఎవరైతే దేవుని గురించి బోధిస్తూ ఉన్నారో వారి విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, అలాగే పరిశుద్ధాత్ముడిని ఎప్పుడు కూడా మనం గౌరవిస్తూ ఉండాలి. ఇక్కడ చూస్తే మనం ఓను దాతాను అభిరాము కోరాహు వాళ్ళ కుటుంబాలు వాళ్ళకున్న సాంపద్యం కూడా సంపద అంతా కూడా భూమి నోరు ఇలా ఓపెన్ చేసి అంతా కూడా వాళ్ళు దానిలో సజీవంగానే పడిపోయారు మనం చూస్తూ ఉన్నాం. అంటే మోషే ఇక్కడ ఏమి వాళ్ళని శపించలా, అక్కడికి రమ్మన్నాడు అంతే, దేవుడు చూసుకుంటాడు అన్ని, ఆయనే మాట్లాడతాడు, దేవుడే మీతో మాట్లాడతాడు. చూద్దాం మనం, ప్రాణ నోరు తెరిచి వారిని వారికి కలిగిన సమస్తమును మింగి వేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియనా, నేను ఒకవేళ నోరు ఓపెన్ అవి భూమిది వాళ్ళ మింగకుండా వాళ్ళ భూమి పైనే ఉన్నట్లయితే గనక వాళ్ళు అలక్ష్యం చేశారని అనుకోక్కర్లా, ఎప్పుడైతే అలా జరిగిందో వాళ్ళు అలక్ష్యం చేశారు అనేది అక్కడ మనం అనుకోవచ్చు అనేది మోషే చెప్పినట్లే. ఇక్కడ వీళ్ళు పడిపోయారు అని అంటే దేవుణ్ణి చాలా అలక్ష్యం చేశారు అన్న విషయం మనకి చాలా ఈజీగా అర్థమవుతూ ఉంది. కాబట్టి మనం కూడా చాలా సార్లు విషయంలో ఎన్నో సందర్భాల్లో చాలా అలక్ష్యంగా ఉంటూ ఉంటాం. దేవుడు కృపామయుడు కాబట్టి మనం ఈ విధంగా ఇంత సేఫ్ గా ఉంటున్నాం. మరి పాత నిబంధన కాలంలో మనం చూస్తే డైరెక్ట్ పనిష్మెంట్ అక్కడ మనం చూస్తూ ఉన్నాం. సరే, మరి ఇక్కడ మనం ఓను దాతాను అభిరాము ప్లస్ కోరాహు కుటుంబాలకు సంబంధించిన వారందరూ కూడా ఈ విధంగా అయ్యారు అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇంకా చూద్దాం, మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణమును తెచ్చిన 250 మందిని కాల్చివేశారు. ఎందుకు కాల్చివేశారు మనం ఇంతకుముందు చూసుకున్నాం, మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి, యెహోవా యొద్ద నుండే అగ్ని బయలుదేరి ధూపార్పణము తెచ్చిన 250 కాల్చివేశారు. చూడండి, అంటే దేవుని దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు తెచ్చిన ధూపార్తులు అయితే యెహోవా అర్పణ కొరకే తెచ్చారు, కానీ వాళ్ళ మనసులు అయితే వాళ్ళ ఆలోచనలు అయితే చాలా హెచ్చించుకొని ఉన్నారు వాళ్ళు. కాబట్టి
ఆ దేవునికి అది నచ్చలేదు. యెహోవాకి విరోధంగా వాళ్ళు ఇండైరెక్ట్ గా మాట్లాడారు. దేవుణ్ణి డైరెక్ట్ గా అంటలేదు, కానీ వాళ్ళు మోషే అహరోన్ని వాళ్ళు నిందిస్తూ ఉన్నారు. మోషే అహరోన్ని వాళ్ళు చాలా ఏదో మాట్లాడుతున్నారు, మీరేనా ఎంతసేపు మమ్మల్ని మమ్మల్ని నడిపించేది, మాలో మేము చేయలేమా, మాలో పెద్దలు లేరా, మాకు అధికారం రాదా, లేకపోతే మాకు పరిపాలించడం తెలీదా అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. ఇదంతా కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డల మీద వీళ్ళు ఇలా మాట్లాడారు. మోషే అహరోన్ని దేవుడు పిలిచాడు, మీరే నడిపించండి అని వాళ్ళకి బాధ్యత అప్పచెప్పాడు. కానీ వీళ్ళు అది మర్చిపోయారు, దేవుడు నియమించాడు అన్న సంగతి మర్చిపోయి వీళ్ళు విధంగా ప్రవర్తించారు. కాబట్టి దేవుడు ఇక్కడ వీళ్ళు ధూపార్తులు పట్టుకొని వచ్చారు, వీళ్ళు చేతిలో అగ్ని ఉంది, కానీ దేవుడు యెహోవా తన దగ్గర నుంచి యెహోవా యుద్ధ నుంచి అగ్ని బయలుదేరి ధూపార్పణము తెచ్చిన 250 మందిని కాల్చివేశాను. కాల్చివేసినప్పుడు ఆ ధూపార్తులు మాత్రం మిగిలి వాటన్నిటిని కూడా భద్రం చేసి పైన రేకుల్లాగా వాడటం అనేది మందిరం దగ్గర మనం చూస్తాం. సరే, అయితే చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యను నిలువబడిగా తెగులు ఆగాను. ఇంకా మనకి ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, ఇక్కడ 250 ప్లస్ ఇక్కడ కోరహు, దాతాను, ఓను, అభిరాము కుటుంబాలు, వీళ్ళు సంబంధించిన వాళ్ళందరూ కాలిపోయారు, భూమిలో పడిపోయారు. భూమి నెరవేర్చింది అంటే ఓపెన్ అయింది, నోరు తెరిచింది, వీళ్ళు పడిపోయారు, లోపల ఉన్నారు, చనిపోయారు. అయితే ఇక్కడ ఈ విధంగా ఇక్కడ చనిపోయారు. అయితే ఇప్పుడు ఇంకా మరి ఇక్కడ ఏంటి, తెగులు అనేది వచ్చింది ఇక్కడ మనకి. ఈ తెగులు ఏంటి అనేది అంటే ఇక్కడ చూద్దాం మనం. వెరీ నెక్స్ట్ డే ఇప్పుడు అదంతా జరిగింది, వీళ్ళు ఇక్కడ ఇంతమంది చనిపోయారు, అక్కడ అలా చనిపోయారు, కుటుంబాలు చనిపోయారు, భూమి నోరు తెరవటం వలన ఇదంతా అయినప్పుడు, కొంతమంది ఇంకా మిగిలిన పెద్దలు లాంటి వాళ్ళు కానీ ఇంకా మిగిలిన ఇస్రాయేలీ జనం వాళ్ళంతా ఏమంటున్నారంటే, మోషే అహరోన్లు చూసి కేవలం మీ వలనే ఇంతమంది చనిపోయారు అని మళ్ళా వాళ్ళు సణుక్కుంటున్నారు. మీ వల్లనే చనిపోయారు అని సణుక్కుంటుంటే దేవునికి అది కూడా నచ్చలేదు. అంతే, వెంటనే దేవుడు మోషే అహరోనులతో చెప్తున్నాడు, మీరు రండి, నేను వాళ్ళని ఇలా కాల్చేద్దాం అనుకుంటున్నాను, వాళ్ళకి తెగులు రప్పిస్తున్నాను అంటే వాళ్ళు సాష్టాంగ పడిపోయి ఆ ప్రజలందరి తరపున ప్రార్థన చేస్తున్నారు. మోషే అహరోనులు ప్రార్థన చేస్తూ, ప్రభు వాళ్ళని క్షమించు, ఒక్కడు తప్పు చేస్తే ఇంతమంది నువ్వు ఇలా చెయ్యొద్దు ప్రభు అని వాళ్ళందరి తరపున ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. అయితే ఈలోపు మోషే గబగబా అహరోన్ని పంపించాడు, అక్కడికి వెళ్ళి నువ్వు అక్కడికి వెళ్ళి ప్రార్థన చెయ్యి, అక్కడ తెగులు ఆగిపోయేలాగా ఉండు, వాళ్ళ మధ్యలోకి వెళ్ళి నేను ఇక్కడ ప్రార్థన చేస్తానని చెప్పి మోషే అహరోన్లు ఇద్దరు కూడా డివైడ్ అయ్యి ప్రార్థనలు చేస్తున్నప్పుడు అహరోన్ ఇక్కడికి వచ్చేసరికి చాలా మంది చనిపోవటం జరిగింది, దేవుడు పంపించిన తెగులు ఆ తెగులు వలన. అయితే ఎప్పుడైతే మోషే అహరోను వీళ్ళు మధ్యలోకి వచ్చి అక్కడ భారంగా ప్రార్థన చేస్తాడు, అక్కడ ధూపం అర్పిస్తాడు, అదంతా జరిగేసరికి దేవుడు అక్కడ తెగులు ఆపడం అనేది కూడా జరిగింది. ఆ లోపుగానే అక్కడ 14,700 చనిపోయారని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇంతమంది కూడా ముందు రోజు జరిగిన సంఘటనలు ఏవి కూడా, అయ్యో వాళ్ళు దేవుణ్ణి ఎదిరించారు కాబట్టి వాళ్ళకి అంత మరణం వచ్చింది, దేవునికి కోపం వచ్చింది అనే ఆలోచన వీళ్ళల్లో లేకుండా పోయింది. కాబట్టి ఇంతమంది వాళ్ళు వ్యతిరేకమైన స్వభావాన్ని కలిగి ఉన్నారు, ఇంకా అది కూడా దేవుడు చూశాడు, ఒకే అనుకున్నాడు, దేవుడు తెగులు రప్పించడం వలన ఒకేసారి 14,700 అక్కడ చనిపోవటం అనేది తెగులు రప్పించాడు దేవుడు. ఎప్పుడైతే అహరోను వచ్చి నుంచున్నాడో, ఎక్కడైతే నుంచున్నాడో అక్కడ ఆ తెగులు ఆగిపోవటం అనేది కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అప్పుడు తెగులు ఆగిన తర్వాత మళ్ళా మోషే అహరోనులు వచ్చి అక్కడికి వచ్చి వాళ్ళిద్దరు కూడా మోకరించి ప్రార్థన చేసి, ప్రభు నువ్వు తెగులు ఆపేవు, నీకు వందనాలు అని చెప్పేసి చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విధంగా దేవునికి మనం వ్యతిరేకంగా లేకపోతే విరోధంగా మనం మాట్లాడుతూ ఉంటే చాలా సందర్భాల్లో మనం తెలియకుండానే దేవునికి చాలా విరోధంగా ప్రవర్తిస్తూ ఉంటాము. మన మాట వల్ల, మన ఆలోచనల వల్ల, మన పనుల వలన, మనం దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వకపోవటం వలన కానీ ఇలా చాలా రకాలుగా. కాబట్టి మనం అప్పుడప్పుడు ఇలాంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవటం వల్ల కోరహు, ఓను, దాతాను, అభిరాము ప్లస్ 250, అంతేకాకుండా 14,700 కేవలం ఇక్కడ మనం ఒక్కే ఒక అధ్యాయంలో చదివిన 2-3 వచనాల ద్వారా మనకి ఏమర్థమైందని అంటే, వాళ్ళందరూ కూడా యెహోవాకి విరోధంగా ఉన్నారు. అలాగే యెహోవా నిలబెట్టుకున్న ఇద్దరు ప్రియ సేవకుల్ని, మోషే అహరోన్ని వాళ్ళు విరోధంగా మాట్లాడారు. కాబట్టి ఆయన బిడ్డలుగా ఉన్న వాళ్ళని మనం ఏమని అనడానికి లేదు, అలాగే యెహోవా దేవుణ్ణి లేకపోతే మన దేవుణ్ణి మనం ఏమనటానికి లేదు. ఎందుకంటే ఆయనే మనల్ని సృష్టించుకున్నాడు,
ఆయనే మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు, ఆయన మనల్ని గణపరుస్తా ఉన్నాడు. ఎందుకంటే హెచ్చైన స్థితిలో మనల్ని అందరినీ ఉంచాడు, కాపుదల్లో ఉంచాడు, భద్రతలో ఉంచాడు, ఇంత సేఫ్టీ ఇచ్చాడు. అలాగే ఇస్రాయేల్ జనాంగానికి చాలా కాపుదలు ఇస్తున్నాడు. ఎండ రానివ్వట్లే, వర్షం రానివ్వట్లే, వాళ్ళని తడిచిపోనివ్వట్లేదు, ఆకలేనివ్వట్లే, దాహమైనవ్వట్లే, అంత కాపుదలు ఇస్తూ ఉన్న దేవుణ్ణి కూడా వాళ్ళు మర్చిపోయారు. అలాగే మనం కూడా ఈరోజు ఎంతో ఎన్నో విషయాల్లో దేవుడు మనకి ఎన్నో సందర్భాల్లో కాపలాగా, అసలు ఆయన దూతల్ని మనకి కావలి ఉంచుతున్నాడు. కృపాక్షేమం అనే రెండు దూతల్ని మన వెంటే ఉంచుతున్నాడు ఆయన. అలాంటిది అంత కాపుదల్లో మనం ఉంటూ నేను కాబట్టి సేఫ్గా ఉన్నాను, నేను కాబట్టి ఉద్యోగం చేసుకుంటాను, నేను కాబట్టి నాకు ఇన్ని మార్కులు వచ్చినాయి అనే ఆ చెడ్డ ఆలోచన మనలో ఉండి మనం దేవుణ్ణి క్రమేపి దూరం పెట్టేయటం జరుగుతూ ఉంది. అంత ఎప్పుడైతే నేను నా అని కొరహులాగా మనం కూడా అనుకున్నామో వెంటనే మనల్ని కూడా దేవుడు విడిచిపెట్టాడు అని అంటే ఆ రోజు కొరహు, తర్వాత 250 మంది, తర్వాత ఓను, దాతాను, అభిరాము, ఆ తర్వాత 14,700 మంది వాళ్ళల్లో మనం కూడా చేరిపోతే మన జీవితాలు, మన కుటుంబాలు, మన పరిస్థితులు ఏమైపోతాయి. కాబట్టి ఈ రోజు మనకి వీటన్నిటిని గురించి దేవుడు గొప్ప విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని బిడల్ని మనం ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని బిడల్ని గౌరవించాలి, దేవుణ్ణి గౌరవించాలి. కాబట్టి ఆయనకి ఇచ్చే ప్రథమ స్థానాన్ని మనం ఎప్పుడు ఆయనకి ఇస్తూనే ఉండాలి. కాబట్టి ఈ రోజు మనం నేర్చుకున్న వాక్యాన్ని మన హృదయాల్లో మనం భద్రం చేసుకుందాం. మనం చిన్న ప్రార్థన చేసుకోవటం వల్ల మన జీవితకాలం అంతట్లో కూడా ఈ వాక్యాన్ని మర్చిపోకుండా మనం అనేక మందికి తెలియపరుస్తాం, అనేక మందిని కూడా ఇంకా దేవుని గణపరిచే వారిలాగా మనం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభువా. నీ కృపలో తండ్రి, మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప సందేశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేమందరము కూడా నిజమగా కోరాహు వల్లే ఆలోచిస్తూ ఉన్నాం తండ్రి. నైనా మేమంతా కూడా మా స్వంత ఆలోచనలతో వెళ్ళిపోవాలని ఆలోచిస్తూ ఉన్నాం తండ్రి, కానీ అదంతా వ్యర్థం ప్రభువా. నీవే నిజమైన దేవుడువు, నీవే నీ కాపుదలు మా మీద ఉంచుతున్నావు తండ్రి. నీ భద్రత వల్లే మేము ఈరోజు ఇంత బాగున్నాం తండ్రి, అందుకు నీకు వందనాలు. అలాగే ప్రభువా, మేము వినిన వాక్యాన్ని బట్టి తండ్రి, మేము అనేక మంది నీ ప్రభువా నీ ప్రీబిడ్డలను గౌరవించేలాగా మర్యాద ఇవ్వగలుగునట్లుగా గలతండి. మమ్మల్ని దీవించండి, ఆస్వాదించండి, సహాయం చేయండి. వీరిని మమ్మల్ని అందరినీ మీరే భద్రం చేయమని అడుగుచ్చు యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. థ్యాంక్ యూ సో మచ్. మరి రేపు ఎవరైనా ఇన్వైట్ చేయండి అమ్మా, రేపు సండే స్కూల్ కి 4:00 వచ్చి, జస్ట్ ఎక్కువ టైం వద్దు, వాళ్ళు పలకరించి ప్రార్థన చేయడం. సరోజిని గారు రాలేదనుకుంటా, సిస్టర్ సరోజిని గారు రేపు 4:00 వస్తారా? మైక్ ఆన్ చేయండి. ఏం లేదు, 5 నిమిషాలమ్మా. పిల్లలందరూ పలకరించడం బాగున్నారా, హోంవర్క్ చేస్తున్నారా, తల్లిదండ్రులు లోపడుతున్నారా, మంచి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అంతే, ప్రార్థన చేస్తారు. సరోజిని గారు రెండు మాటలు మాట్లాడమ్మా. సరోజిని గారు, వాళ్ళు సండే స్కూల్ అదే కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా, మరి మీరు చూసారో లేదో? చూసారా? అదే పిల్లలు చాలా కష్టపడుతున్నారు వాళ్ళు హోంవర్క్ చేయడానికి కానీ, అసలు పిల్లలు అంతసేపు కూర్చోవటం అనేదే చాలా గ్రేట్. ఎదురుగా మనం ఉంటే వేరే రకంగా నచ్చ చెప్పొచ్చు, కూర్చోబెట్టచ్చు, కానీ ఎవరూ ఎదురుగా లేకుండా వాళ్ళు ఓన్లీ సెల్ ఫోన్ ఎదురుగా కూర్చోవటం అనేది చాలా గ్రేట్. దేవుని ప్రణాళికలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు అలా కూర్చోగలుగుతున్నారు. సో మీరు వచ్చి వాళ్ళు కూర్చున్న విధానాన్ని బట్టి కానీ అలా 2 నిమిషాలు వాళ్ళని మీరు అప్రిషియేట్ చేసి వాళ్ళు ఇంకా ఎలా ఉండాలి అనేది చెప్పి వాళ్ళందరి కోసం మీరు ప్రారంభ ప్రార్థన చేద్దరు గాని, మీకు టైం ఉండి ఉంటే గనక మీరు ఆ ప్రోగ్రామ్ అంతా కూడా ఉందిరు గాని, అప్పుడు ముగింపు ప్రార్థన కూడా మీరు చెయ్యొచ్చు. అలాగే చిన్నపిల్లలకి ఏంటంటే ఎవరైనా మెచ్చుకుంటూ ఉంటే వాళ్ళకి చాలా బాగుంటది. కాబట్టి మీరు వచ్చి రేపు పొద్దున్న ఆ పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు ఏంటి, జస్ట్ ఒక 5 నిమిషాలు మీకు కేటాయించబడుతుంది, 5 నిమిషాల్లో మీరు మాట్లాడండి వాళ్ళతో. చెప్పే లెసన్స్ ఉన్నాయి కదమ్మా అన్న, అవి కూడా మెల్లగా డీల్ చేయండి అమ్మా. ఇక్కడ మరి ఇది అంటే ఇప్పుడు మీరు లెసన్స్ చెప్తున్నారు, ఎలా చెప్తున్నారో వీళ్ళకి అర్థమైంది, ప్రాప్స్ ఎలా, ఇంకేమేమి ఉంటాయో సబ్జెక్ట్స్ మనకి సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో. చైల్డ్ సైకాలజీ మెయిన్ అన్న, ఇంకా తర్వాత వర్డ్లెస్ మెమరీ వర్సెస్ ఎన్ని రకాలుగా చెప్పొచ్చు ఏంటి అనేది నిమ్మి సబ్జెక్ట్ అన్న. అయితే మెల్లి సబ్జెక్ట్ స్టార్ట్ చేసేయండి. నిర్మలమ్మ ఏం చేద్దాం అంటే, ఇప్పటి వరకు మీరు లెసన్స్ చెప్పడం ద్వారా ఎలా చెప్పొచ్చో మీరు చూపించేశారు కదమ్మా. ఇక్కడ సండే స్కూల్ టీచర్ ప్రోగ్రామ్ లో ఉన్న సబ్జెక్ట్స్, అదర్ సబ్జెక్ట్స్ మీరు స్టార్ట్ చేసేవచ్చు అనుకుంటున్నాను. ఏమ్మా సరే, అందరికి ఇష్టమేనా? ఆనంద్ గారు ఒక్కడే చూపించారు, కల్పన గారు, రామకృష్ణ మిస్సెస్. అన్న ఎందుకంటే
అందరూ టీచర్ గా రావడానికి అవ్వట్లేదు కదా, ఎవరు వస్తున్నారో వాళ్ళకైతే యూజ్ గా ఉంటది, మిగిలిన వాళ్ళకి పాపం ఆ సబ్జెక్ట్ బోర్ గా ఉంటదేమో అన్న. టీచర్ ఎవరు వస్తున్నారో వాళ్ళకి మనం ప్రత్యేకంగా చెప్పుకుంటే బాగుంటదేమో. వాళ్ళ పిల్లల మీద ప్రయోగించుకుంటారు వాళ్ళ ఇళ్లలో, అంటే వాళ్ళ పిల్లల వరకైనా అది వాళ్ళకి ఉపయోగపడుతుంది కదమ్మా. అలాగే అది కాబట్టి ఇప్పుడు మెథిషల్ గారితో మాట్లాడండి, మాట్లాడి ఇక మీరు మెథిషల్ గారు మెన్ని మరి బాబు బెన్ని మిక్కి వాళ్ళు కూడా చెప్తుంటారు కదమ్మా. అలాగే జోయల్ ఒక్కడే మనకు లేడు ఇప్పుడు. అవునన్నా, జోయల్ ఒక్కడే లేడు, మిగతా మీ అందరు జస్ట్ మీరు రెగ్యులర్ గా మీరు సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎలా చేస్తారో చేసేయండి. అలా చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత మనం వీళ్ళందరితో పెర్ఫామ్ చేసి వాళ్ళకి సర్టిఫికెట్లు అవి ఇద్దాం. అంటే ఇక మనం సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్, సండే స్కూల్ ఎలా అయితే చేస్తున్నామో టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా సైమల్టేనియస్ అయిపోతుంది మనకి. కాబట్టి అది 3-4 రోజులు అయిపోతుంది, ఇది ఎక్కువ రోజులు అవుతుంది. మిర్చల్ గారితో మాట్లాడి చెప్పండి మా. అలాగే ఓకే మా, థ్యాంక్ యూ అన్న. వండర్ఫుల్, థ్యాంక్ యూ. రైట్, మరి ఈరోజు మనం కొద్దిసేపు మళ్ళీ ప్రేయర్ రూమ్ లో గడపోతున్నాం. నిన్నట్లాగే మళ్ళీ అడుగుతున్నాను మిమ్మల్ని, ఈసారి ముందు ఒక్కొక్కరిని అడుగుతాను ఉండండి. తిమోతి గారు, ఓకే తిమోతి గారు, ఇందులో ఇంకా ఎవరితో మీరు సహవాస ప్రేయర్ చేయలేదో వాళ్ళ పేరు చెప్పండి, మీ రూమ్ లో పంపిస్తాను. దాదాపు అందరు వచ్చినట్టున్నాయి చెప్పండి. ఈ రోజు ఎవరైనా పర్లేదా? అయితే చూడండి, పాస్ట్ ఏలియా గారు ఉంటారు, ట్రై చేయండి. ఓకే, పావని గారు, అమ్మా పావని గారు మీరు మీ బ్రేక్అవుట్ రూమ్ లోకి వచ్చారమ్మా నిన్నప్పుడేనా? పావని అమ్మా వచ్చాను. ఎవరమ్మా వచ్చారు నిన్న? నిన్న నాని బాబు. ఇంకా ఎవరు వచ్చారమ్మా? ఒక్కరే. ఓకే ఓకే, సరే. ఈరోజు మీకు ఆనంద్ గారు ఫ్యామిలీ, ఆనంద్ గారు కొంచెం పావని గారు కొత్తగా ఉన్నారు కాబట్టి మాట్లాడండి. ఓకే సారీ పావని గారు, ఓకే. తర్వాత ఆశీర్వాదం గారు, ఆశీర్వాదం గారు మీరు ఎవరు చెప్పండి, ఎవరి పేరు చెప్పండి, ఆన్ చేయండి మైక్, ఆన్ చేశారా? ఒకరి పేరు చెప్పండి సార్. స్టీల్ ప్రకాష్ గారు. స్టీల్ ప్రకాష్ గారు వచ్చారు, అసలు రావట్లేదేమో. ఎవరండి? ఓకే, ఎవరో ఒకడు. రైట్ సరే, కల్పన శిషారాయణ, ఓకే బాబు గారు, ఓకే ఇస్తామండి. పరిశుద్ధ నీకు వందనాలు, ఈ సహవాసం మరి ఉభయలకు ఉపయోగకరంగా ఉండేలా పరిశుద్ధాత్మ కార్యం జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరూ జాయిన్ అని నొక్కాలి, జాయిన్ వస్తే చూస్తుంది చూడండి, కొంతమంది రాలేదంటారు, జాయిన్ అని నొక్కండి, లేకపోతే లీవ్ అని నొక్కండి.
ఎలా సంపాదించు? ఇప్పుడు క్రిస్టియన్ పిల్లలు కూర్చోబెట్టగలుగుతాం, నాన్ క్రిస్టియన్ పిల్లల్ని ఎలా కూర్చోబెట్టాలి అనేది మనం ఆలోచించాలమ్మా. అంటే అప్పుడు మనం సెక్యులర్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయాలి కదమ్మా. సెక్యులర్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసి ట్యూషన్, ఫ్రీ ట్యూషన్ స్టార్ట్ చేసి మధ్య మధ్యలో చిన్న వాక్యం ప్రార్థన చేసి ప్రారంభిద్దాం అంటాం మనం. మంచిగా ప్రార్థన చేసేస్తాం, ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసి అప్పుడు మనం పాఠం చెప్తాం అదనమాట. అలాగే సెక్యులర్ ఎడ్యుకేషన్ ద్వారా కూడా మనం స్వాత చేద్దాం, అది కూడా ఆలోచిద్దాం. అప్పుడు కూడా ఇవే సూత్రాలు, ఇప్పుడు కోసం ఎలా నేర్చుకుంటున్నావా అవే సూత్రాలు అక్కడ కూడా మనం ఉపయోగిస్తాం. క్లోజ్ చేసేస్తాను రూమ్ సార్. అందరూ వచ్చేస్తున్నారు రూమ్స్ అండి. మా శాంతి అయిపోయిందా ప్రేయర్? లేదక్కా, నా ఫోన్ మధ్యలో స్విచ్ ఆఫ్ అయిపోయింది, నేను వేరే ఫోన్ తో లాగిన్ అయ్యాను ఇప్పుడు. అయిపోయింది అంకుల్. శ్యామక్క, ఆశీర్వాదం అంకుల్, ఆనందరావు అంకుల్, మేము అందరం కలిసి ప్రేయర్ చేసుకున్నాం. జస్ట్ ఇప్పుడే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఓకే ఓకే, పర్లేదు. రైట్, మనం కొద్ది టైం ముందు మనం అందరం కూడా కొంత వాక్యం ధ్యానం చేద్దాం. ఓకే రైట్, థ్యాంక్ యూ. మరి ఇక మనం 16 కణాల క్రైస్తవ సంపూర్ణ జీవితం అనేది మనం నేర్చుకుంటున్నాం. ఇక లాస్ట్ పాయింట్కి వచ్చాం మనం. ఓకే, చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మ, త్రియేక దేవ. మరి నీ వాక్యం నేర్చుకుంటుండగా వెలుగు మాకు దయచేతండి, అంగీకరించే మనస్సు మాకు దయచేతండి, లోపడే హృదయం మాకు దయచేతండి. మమ్మల్ని దర్శించున ఆయన, కలికరించిన ఆయన, కృపలో భద్రపరచున ఆయన, సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, మరి కొలస్సీ పత్రిక 3వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తూ వచ్చాం. ఇది లాస్ట్ పాయింట్. ఇక టోటల్ చాప్టర్ని మనం ధ్యానం చేసినట్టే కదండి. అందులో 16 విషయాలు నేను గమనించాను. క్రైస్తవ జీవితంలో సంపూర్ణత్వం చేకూర్చే 16 విషయాలు నేను గమనించాను. అవన్నీ నోట్ చేసుకున్నాను. నోట్ చేసుకున్న తర్వాత అవి 16 అణాల క్రైస్తవ జీవితం పేరు పెట్టాను. అయితే ఇది 16 కోణాలు వజ్రం అనుకుందాం, అది కూడా కావచ్చు. సంపూర్ణ క్రైస్తవ జీవితం ఒక వజ్రానికి పోలిస్తే దానికి 16 కోణాలు అన్నమాట అవి. ఇందులో లాస్ట్ కోణం, దాసులారా, మనుషులను సంతోష పెట్టువారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడి. ఓకే, దాసులు, యజమానుడు అనే దాన్ని ఇప్పుడు డిఫైన్ చేయాలి కదండి, నిర్వచించాలి. ప్రతి పదాన్ని మనం నిర్వచించకపోతే అది మనం ఏ ఎంత లోతుకెళ్ళాలో మనకు తెలియదు. 10th క్లాస్ కాదు, ఇంటర్మీడియట్ వరకు నైసర్గిక అనే పదం నాకు ఎప్పుడు దాని అర్థం తెలియదు. నైసర్గిక స్వభావం ఆ పదం నాకు తెలిసేది కాదు. నైసర్గిక అంటే జాగ్రఫికల్ అని అనమాట అర్థం. జాగ్రఫికల్ అనే మాట నాకు తెలియదు అసలు. 10th అది కంటతా చేసేసి ఎగ్జామ్ లో రాసేవాడిని. నైసర్గిక కంటత, అసలు నైసర్గిక అనేది ఒక పదార్థమో, ఒక స్థలమో, ఒక టెంపులో, లేకపోతే ఒక జిల్లాయో, ఒక గ్రామో, ఏదో అది ఆ పేరు తెలిసేది కాదు. ఇంటర్మీడియట్ లో ఎప్పుడో జాగ్రఫికల్ అనే దానికి తెలుగు పదం వెతుకుతుంటే నైసర్గిక అని. బాబోయ్, నా చిన్నప్పుడే ఈ మాట తెలుసుంటే ఎంత ఎంజాయ్ చేసేవాడిని, ఎన్ని లెసన్స్ పోగొట్టుకున్నా అనిపించేది అనమాట. నిజమండి, అసలు మన పిల్లలకు పాఠాల యొక్క కీ వర్డ్స్ ముందు మనం నేర్పిస్తే బాగుండు. అసలు అదొక సబ్జెక్ట్ ఉంటే బాగుండు. ప్రతి సబ్జెక్ట్ లో తెలుగు, ఇంగ్లీష్, జాగ్రఫీ, కెమికల్ అంటే కెమిస్ట్రీ, బయాలజీ ఇవన్నీ ఉంటాయి కదా రకాలు. వాళ్ళ సబ్జెక్ట్ లో కీ వర్డ్స్, టెక్నికల్ వర్డ్స్ ను మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే అండి వాళ్ళు జిమ్స్ అయిపోతారు అన్నమాట. ఎందుకంటే
పాఠాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటారు మాస్టర్స్. ఆ కీవర్డ్స్ వీళ్ళకి తెలియదు కాబట్టి టోటల్ లెసన్ వెళ్ళదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, కంటతో చేస్తే రాసేస్తారు, టెక్నికల్ గా దాన్ని ఎంజాయ్ చేయలేరన్నమాట. కాబట్టి మీరందరూ కూడా మీ పిల్లల్ని కొంచెం ఆ యాంగిల్లో చూడండి. వాళ్ళ వాళ్ళ సబ్జెక్ట్స్ కీవర్డ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసేయండి, దాన్ని ఎలా వాడతారో, దాని అర్థం ఏంటో అది ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. అదే ప్రయత్నం ఇప్పుడు నేను చేస్తున్నాను. దాసుడు, యజమానుడు అదే దాన్ని మీరు ఎంత లోతుగా అర్థం చేసుకుంటున్నారో దాన్ని బట్టి ఇప్పుడు ఈ వాక్యాన్ని మీరు అనుసరించగలరు. దాసులారా, మీ యజమానులైన వారికి అన్ని విషయాల్లో విధేయులై ఉండండి కదండి. ఇప్పుడు చూడండి, ఒక ద్రాక్ష తోట యజమాని ఉదయాన్న 6 గంటలకు వెళ్ళాడు. 6 గంటలకు వెళ్ళి నా తోటకు వచ్చి పని చేస్తారా, చేస్తాం, మీకు ఎంత కావాలి, 2 దెనారాలు కావాలి, అయితే సాయంత్రం 6 గంటల వరకు పని చేస్తారా, చేస్తాం. ఓకే, వాడు దాసులు అయిపోయారు, ఈయన యజమాని అయిపోయాడు. ఎన్ని గంటలకి, 12 గంటల కాంట్రాక్ట్ అనమాట అది, 12 గంటల కాంట్రాక్ట్ కదండి. అంటే 12 గంటలు దాటిన తర్వాత వాళ్ళ డబ్బులు వాళ్ళు పుట్ చేసుకున్న తర్వాత వాళ్ళు దాసులు కాదు, ఈయన యజమానుడు కాదు, అంతే కదండి. ఒకసారి జీతం ఇచ్చేసిన తర్వాత కాంట్రాక్ట్ ఆ రోజుకి అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. కాబట్టి జీతం ఇచ్చేసిన తర్వాత ఆ బాబు కొంచెం అక్కడ తుడిచేసి వెళ్ళిపోమంటే నేను తుడమంటాడు, అంతే కదండి. ఎందుకు, నా టైం అయిపోయింది, నా దాసులు వారిని, మీ దాసుని కాదు, మీరు నా యజమాని కాదు, మన కాంట్రాక్ట్ కేవలం 12 గంటలే. కాబట్టి అలాగుంటుందన్నమాట. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా కాంట్రాక్ట్ బేస్డ్ దాసులు యజమానులు ఉన్నారు తప్ప శాశ్వతమైన దాసులు యజమానులు ఎవరూ లేరు ఇక్కడ కదండి. చూసారు, టెక్నికల్ గా ఆలోచిద్దాం. అయితే ప్రభువు అనే మాట ఉంది సార్, ప్రభువు మనకు శాశ్వతమైన యజమాని, మనం ఆయనకు శాశ్వతమైన దాసులు, అంతే కదండి. ఇప్పుడు అండి, మీరు ఒకరోజు కాంట్రాక్ట్ పెట్టుకున్నా మీరు వాళ్ళకి శాశ్వతమైన దాసులాగా పనిచేయాల్సిందే. ఎందుకంటే ప్రభువుకి చేసినట్టు చేయాలి కదా, ఇప్పుడు ప్రభువుకి చేసినట్టు చేయాలి. దాసులారా, కాంట్రాక్ట్ బేస్లో మీరు ఒకరోజు కోసం కుదుర్చుకున్న యజమానికి పనిచేసేటప్పుడు మనుషులు సంతోషపెట్టే వారైనట్టు కంటికి కనబడవలన కాక శాశ్వతమైన యజమాని అయిన ప్రభువుకు భయపడుచు శుద్ధాంతకరణ గలవారై, అంటే 12 గంటలతో నా పని అయిపోయింది, ఆడెవడో నేనెవడో అనుకోకుండా ప్రభువు కింద దాసులుగా ఉండేటట్లుగా మీ యజమానులైన వారికి శరీరమును బట్టి రోజుకి, ఒక రోజు కావచ్చు, అది వారం రోజు కావచ్చు, నెల రోజు కావచ్చు, 1 సంవత్సరం కావచ్చు, 30 సంవత్సరాలు కావచ్చు, వాళ్ళు ఎంత శరీరం బట్టి యజమానులు ఏదో ఒక రోజు వాళ్ళు కట్ అయిపోతారు. అయినప్పటికీ శాశ్వతమైన యజమానికి లోపడినట్టుగా లోపడండి, అన్ని విషయాల్లో విధేయులైనటువంటి. ఎంత విషయం అండి. ఇప్పుడు 1 గంటకు కూడా కొంతమంది మాస్టర్లు అవుతారు, గంట తర్వాత వాళ్ళకి ఆడు మాస్టర్ కాదు, మన దాసులు కాదు, ఇక 1 అవర్, 1 అవర్ కోసమే ఉంటాం మనం. కానీ శాశ్వతంగా వాళ్ళకి దాసులు ఉన్నట్టుగా చేయాలి. ఎందుకంటే ఆ 1 అవర్ ఎవరు వాళ్ళకి కనిపిస్తారు, మరి శాశ్వతంగా వాళ్ళ వెనకద్ర ఎవరున్నారు, దేవుడు ఉన్నాడు, ప్రభు ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఈరోజు ఒకరికి ఒకరికి నేను దాసునండి, ఇప్పుడు రోజు కూలి సంగతి చెప్తున్నాను. ఈరోజు ఒక బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాను, పనిచేసాను, ఆ డబ్బులు ఇచ్చేసారు, కట్ అయిపోయింది. రేపు ఇంకోటి దగ్గర దాసుని, ఎల్లుండి ఇంకోటి దగ్గర దాసుని, కానీ ఎప్పటికీ నేను దాసునే కదా. యజమానులు మారుతున్నారు కానీ నేను దాసునే. అయితే మారని యజమాని ఎవరు, నా ప్రభు. ప్రభు ఎప్పటికీ మారడే, ఎవరి దగ్గర పని కుదిరినప్పుడు వాళ్ళ ఎనగదు ప్రభు ఉంటాడు. ఈరోజు ఒక ప్రసాద్ గారి దగ్గర నేను పనిచేయడానికి వెళ్ళాను, అంటే ప్రసాద్ గారు నా యజమాని, కానీ ప్రసాద్ గారి ఎనగదు ఎవరు ఉన్నారు, ప్రభు ఉన్నాడు, ప్రభు నా యజమాని. రేపు మనోహర్ గారింటి దగ్గర పనిచేయడానికి వెళ్ళాను, మనోహర్ గారు నా ఇంటి దగ్గర నా యజమాని, కానీ మనోహర్ గారి వెనక ప్రభు ఉన్నాడు. ఎల్లుండి రామకృష్ణ గారి ఇంటి దగ్గరికి వెళ్ళాను పనిచేయడానికి, రామకృష్ణ గారు ఎల్లుండి అంతటి నా యజమాని, కానీ రామకృష్ణ గారి వెనక ప్రభు ఉన్నాడు. మనకు శాశ్వతమైన యజమాని ప్రభువే. శరీరమును బట్టి యజమానులు మారచ్చు, వాళ్ళు చెప్పే పని మారచ్చు, కానీ శాశ్వతమైన యజమాని ప్రభు ఉన్నాడు కాబట్టి, ప్రభువుకు మనం శాశ్వతమైన దాసులము కాబట్టి మన పని మారదు, మన పనిలో క్వాలిటీ మారదు,
మన పనిలో సంతోషం మారదు, మన పనిలో పూర్తి నిబద్ధతతో చేస్తాం. అందుకని నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయము కదండి. నా చేతికి వస్తే ఏ పని సరే, ఎందుకంటే నా ఈ శారీరకమైన యజమాని నేను చూడను. ఆ శారీరకమైన యజమాని వెనక శాశ్వతమైన యజమాని ప్రభువు ఉన్నాడు. నేను ప్రభువును సంతోషపరుస్తాను, వీళ్ళు సంతోషపడ్డం కాదు. ఓకే, తల్లిదండ్రులు కూడా పిల్లలకు యజమానులే కదండి. పిల్లలు కూడా తల్లిదండ్రులకు దాసుల్లాగా ఉంటారు. ఎంతవరకంటే వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకునేంత వరకు. థ్యాంక్ యూ నాన్న. ఒకసారి లైట్లో ఉండండి. సారీ, కనుక గమనించండి, శాశ్వతమైన యజమానుడు యేసు క్రీస్తు కాబట్టి ఆయన శాశ్వతమైన బహుమానం ఇస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం రెండు జీతాలు సంపాదించుకోవచ్చండి. ఈరోజు నేను ఒకరి దగ్గర కూలికి కుదిరాను, 12 గంటలకి పనిచేస్తాను. ఆయన నాకు ఈరోజుకి 500 రూపాయలు ఇస్తానన్నాడు. ఈరోజు 12 గంటలు నేను శారీరకమైన శరీరం బట్టి నా యజమానుడికి సంతోషం కలిగించాలని కాదు, అతని వెనకున్న శాశ్వతమైన యజమాని ప్రభువును సంతోషం పెట్టేటట్లుగా చేశానండి. నేను పని కష్టపడి చేశాను. ప్రభువా నీకు స్తోత్రం తండ్రి, ఇది నాకు ఈ చేతులు ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి, నాకు ఈ కాళ్ళు ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి, నాకు ఈ కళ్ళు ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి అంటూ కష్టపడి నేను చేశాను. లోపం లేకుండా చేశాను, నా శక్తి లోపం లేకుండా చేశాను. సాయంత్రం 6 గంటలకు నా జీతం ఎంత తెలుసండి? 500+ నిత్య జీవార్థమైన ఫలములు. హల్లెలూయా. 500 రూపాయలు నాకు జీతం దొరికింది, ప్లస్ అది నేను ప్రభువుకి చేసినట్టు చేశాను కాబట్టి నిత్య జీవార్థమైన ఫలము కూడా నాకు దొరికింది. అది కూడా నా అకౌంట్ లో పడింది. మామూలుగా SBI పాస్బుక్ లో నీకు 500 కనబడచ్చు, అతను ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్ చేస్తే గానీ ఆ పాస్బుక్ వెనుక కొన్ని 100,000 కోట్ల రూపాయలు దేవుడు అకౌంట్ లో వేశాడు. హల్లెలూయా వేశాడు. మీ పరలు మీ ధనమును పరలోక రాజ్యంలో దాచుకోండి. నేను నిజంగా చెప్తాను, నమ్మండి, మనకి యాక్చువల్ అకౌంట్స్ పరలోక రాజ్యంలో ఉన్నాయి. మనం ఇక్కడ చేస్తున్న ప్రతి దానికి అక్కడ అకౌంట్ లో నమ్మదగిన దేవుడు మన జీతం మనకు వేస్తున్నాడు, ఆల్రెడీ వేస్తున్నాడు. ఇప్పుడు ప్రధానమంత్రి గారు కొంత డబ్బులు వేస్తున్నారు కదండి అందరి అకౌంట్ లో, మన ముఖ్యమంత్రి గారు కొంత డబ్బులు మనకు వేస్తున్నారు కదండి, అవైతే కనిపిస్తున్నాయి. దేవుడు వేసిన డబ్బులు ప్రస్తుతానికి కనబడట్లేదు, కానీ అందులోంచే మనం ఖర్చు పెట్టుకుంటూ ఉంటాం. మనం అనేకమైన అద్భుత కార్యాలు జరిగిపోతుంటాయి. ఈరోజు ఉదయాన నేను షాక్ తినే పరిస్థితి నాకు వచ్చింది. ఏంటంటే నా కంటి ఈ కుడికన్నా ఆల్రెడీ దెబ్బతిందని చెప్పాను కానీ ఆ రెటీనా మీద ఒక బ్లడ్ వెసల్ పగిలి రక్తం చిందింది లోపల. నాకు తెలిసింది నల్లటి, అంటే చూసారా నలకలు ఉంటాయి కదండి, అవి చిన్న చిన్న నలకలు కనబడతాయి, అది నాకు పెద్ద నలక వచ్చి మొత్తం నాకు అడ్డుగా ఉందన్నమాట. అది బ్లడ్ అనమాట, అది నరాలు చిట్టి ఆ బ్లడ్ ఆ లోపల రెటీనా మీద లోపల పలుచుకుంటాయి. అది చూస్తుంటే అంటే నా కంటి ముందు ఇంత పెద్దగా కనిపిస్తున్నాడు అది, నాకు నాకు కంప్యూటర్ ల్యాప్టాప్ అడ్డుగా ఉందన్నమాట. అది అంటే షాక్ తిన్నాను, బాబో ఇప్పుడు ఎలాగా, ఈరోజు నేను 5 మీటింగ్లు చేయాలి, ఇది నా కంటికి ఇలా అడ్డుగా వస్తుంటే ఎలాగంటే కంగారు పడిపోయి వెంటనే ల్యాప్టాప్ కనిపిస్తే కొద్దిసేపు పడుకుడిపోయాను, గంటసేపు పడుకున్నాను. అంటే ఆ షాక్ పంట అంటే ఇప్పుడు నా కన్ను పాడైతే మళ్ళీ ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళలేను, అది ప్రాబ్లం. ఇన్ని మీటింగ్స్ వదులుకొని హాస్పిటల్లో కూర్చోలేను నేను, కన్ను పోయింది కానీ నేను ఈ మీటింగ్ ఆపలేను, అది ప్రాబ్లం. ఇప్పుడు నేను ఈ మీటింగ్ ఎట్టి పోసలు ఆపలేను, నేను ఎవరికి అప్పు చెప్పడానికి ఇంకా పూర్తి స్థాయిలో ఎవరు నాకు దొరకలేదు. కాబట్టి ప్రభా ఈ కన్నును ఇప్పటికీ నాకు నలకలు ఉన్నాయండి, కాకపోతే అది ఇక్కడ లేదు, ఇక్కడ ఈ పైన ఉందన్నమాట. అంటే ఈ పై పాటలో అడ్డుతున్నా కానీ ఇక్కడ ఉదయం అంతా ఇక్కడ అడ్డింది అనమాట నాకు, నా ఎదురుగా అంటే ఒక తారుతో ఇలా అడ్డుగా మరకలు రాసిస్తే ఎలా ఉంటుందండి, అలా ఉంటుంది అనమాట, అది అలా కదులుతూ ఉంటుంది అనమాట. షాక్ అనమాట నాకు, బాబో ఇప్పుడు ఎలాగా నేను హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి లేదు నాకు, అంటే కంటిన్యూస్ వర్క్ లో ఉన్నాను అని షాక్ తిన్నాను. అయితే దేవుడు ఆ షాక్ నుంచి నన్ను బయటకు లాగాడు. అది నా అకౌంట్ నుంచి ఖర్చు పెట్టుకున్నట్టే కదండి. అర్జెంట్ గా ఈరోజు నేను హాస్పిటల్కి వెళ్ళి ఆ కంటి నరకలు అడ్డుగా పోవడానికి ఏదైనా ట్రీట్మెంట్ చేయాలంటే 100,000 రూపాయలు అవుతుంది అనుకున్నాను అనుకోండి, నేను 100,000 కూడా ఇస్తాను.
ఎందుకంటే నాకు ఈ పని ఇంపార్టెంట్, నాకు ఈ పని ఇంపార్టెంట్, 100,000 రూపాయలు 100,000 రూపాయలు ఇస్తాను అంటే నా అకౌంట్ నుంచి దేవుడు 100,000 రూపాయలు పెట్టినట్టే కదా, నా ఆరోగ్యం కాపాడుతున్నాడు. మధ్యాహ్నం నా భార్య భోజనం చేస్తుంది, తను భోజనం చేసేటప్పుడు ఇక్కడ అడ్డేసింది అనమాట, ఇక ఊపిరి ఆడట్లేదు తనకి, కింద మీద అయిపోతుంది. నేను ఇలాగ రాస్తున్నాను, వీప్ మీద రాస్తున్నాను, అది అంటే బ్లాక్ అయిపోయింది అనమాట. అది ఏం చేయాలో తనకు తెలియదు, నేనేం చేయాలో నాకు తెలియదు. తను ఒకళ్ళ ఫ్లాట్ అయిపోతే అప్పుడు 108 నేను పిలవాలి. తను ఈలోగా ఇబ్బంది పడుతుంటే నేను హాస్పిటల్కి ఎప్పుడు తీసుకెళ్తాను, కంగారు పడి ఏసయ్యా 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 సహాయం చేయతండి, ఏసయ్యా సహాయం చేయంటున్నాను అంటే ఇప్పుడు ఏమిటో, తను హాస్పిటల్కి తీసుకెళ్ళడం బాగు చేసుకున్నది వేరే విషయం, నాకు ముఖ్యంగా సేవ ఆగిపోతుంది భయం బాధ. ఇంతమందిని నేను డిసప్పాయింట్ చేసిన బాధగా ఉందనమాట. ఏసయ్యా ఏసయ్యా బాగు చేయతండి అంటుంటే కొంతసేపుగా అది బయటికి వామిట్ చేసుకుందనమాట, ఆ అడ్డుగా ఉంది బయటకు వచ్చింది. అది లోపలికి వెళ్ళిపోలేదు బయటకు వెళ్ళిపోలేదు, అది లోపలికి వెళ్ళలేదు కాబట్టి బయటకు వచ్చేసింది. అప్పుడు తను అన్నాడు, నేను చాలా భయపడ్డాను, ఇప్పుడు ఏమొచ్చినా నా భయం అంతేనే డబ్బులు ఖర్చు అయిపోతాయి, హాస్పిటల్ చుట్టూ తిరగాలి కాదు, ఈ సేవ ఆగిపోతుంది భయం నాకు. రోజుకు 5 మీటింగ్స్ ఇవి, ఎట్టి బస్సులో ఏ మీటింగ్ ఆగడానికి వీల్లేదు, ఎట్టి బస్సు ఇది ఎంతవరకు తెలియదు నాకు తెలియదు, అని ఇది మాత్రం జరుగుతూనే ఉండాలి. దానికోసం ఏ అనారోగ్యం మాకు రాకూడదు, వస్తే ఈ దేవు సేవ ఆగిపోతుంది అలా ఉన్నాడు. అంటే ఇప్పుడు అనారోగ్యం రాకుండా కాపాడుతున్నాడు అంటే దాని అర్థం చేసండి, దేవుడు నా అకౌంట్ నుంచి డబ్బులు ఖర్చు పెట్టినట్టే కదండి, నా అకౌంట్ నుంచి డబ్బులు ఖర్చు పెట్టినట్టే. అద్భుతమైన దేవుడు ఉన్నాడు మనకి, కనుక నమ్మండి. పరలోక రాజ్యంలో మనకు ఒక అకౌంట్ ఉంది, ఇక్కడ నమ్మకంగా పనిచేసిన దానికి, శాశ్వతమైన యజమానికి చేస్తున్నట్టుగా చేసిన దానికి నిత్య జీవార్థమైన ఫలములు మనకున్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో డాక్టర్ శామ్యూల్ గారితో కొద్దిసేపు మాట్లాడదాం. డాక్టర్ శామ్యూల్ గారు, మీరు మెడికల్ ఫీల్డ్లో ఒక టాప్ మోస్ట్ ఉద్యోగం చేశారన్నారు కదండి, అందులో ఒకవేళ మీరు లంచాలు పుచ్చుకుంటే ఈ పాటికి మీ దగ్గర ఎన్ని కోట్లు ఉండేవి? కనీసం 400-500 కోట్లు ఉండేవి. అన్ని వదులుకున్నారు ఆయన. ఆ స్థాయిలో ఆయన డైరెక్టర్ మెడికల్ ఎక్కడ సార్ మీరు ఉన్నారు, ఎందులో డైరెక్టర్ ఉన్నారు? రీజనల్ డైరెక్టర్. ఏంటండి ఆఫీస్ పేరండి? రీజనల్ డైరెక్టర్. రీజనల్ డైరెక్టర్ మెడికల్ ఫీల్డ్ లో, గవర్నమెంట్ గవర్నమెంట్ మెడికల్ సర్వీసెస్ లో ఆయన తీసుకుంటే 400-500 కోట్లు ఆయన వెనకేసి, అంటే ఇప్పుడు ఆయనతో పాటు చేసిన వాళ్ళు 100 కోట్లు వెనకేసుకున్నారు ఆయన, వాళ్ళు వేసుకున్నారు. అయితే ఆయన శాశ్వతమైన యజమాని యేసు ప్రభుకు చేసినట్టుగా చేశారు కాబట్టి ఆయన సింపుల్ గా ఉన్నారు మన మధ్యలో. హల్లెలూయా. మరి ఇప్పుడు మీకు 400-500 కోట్లు మీరు నష్టపోయినట్టే మామూలుగా మాట్లాడుకుంటే, దాన్ని నష్టపోయినందుకు మీకు ఎంత సంతోషంగా ఉంది? హ్యాపీగా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాం. పరలోక రాజ్యంలో మీకు ఉన్న జీతం ఎంతో తెలుసా మీకు? శాశ్వతమైన నిత్య జీవాత ఫలం కదండి. ఈ మీరు ప్రభువుకు చేసినట్టుగా చేశారు ఉద్యోగం. యేసు ప్రభు మీకు ఉద్యోగం ఇస్తే ఎలా చేస్తారో అలా చేశారు కాబట్టి ఈరోజు సంతోషంగా ఉన్నారు. అయితే ఇక్కడ పోగొట్టుకున్న 400-500 కోట్లకు మించింది దేవుడు మీ పరలోక రాజ్యం సిద్ధపరుస్తున్నాడు, సిద్ధం చేసేసాడు అంతే. హల్లెలూయా. అందుకనే ఒక అంటాడు, జయించువానికి తెల్ల రాతినిస్తాను, దాని మీద ఒక కొత్త పేరు ఉంటుంది, అది ఎవరికి తెలియదు, అంటే పాస్వర్డ్ అనమాట. అది మీ అకౌంట్కి పాస్వర్డ్, అది ఎవరికి తెలియదు, మీకే తెలుస్తుంది. ఇప్పుడు అందరికీ, ఇప్పుడు మా అమ్మ పేరు అయితే అందరికీ తెలియాలి కదండి, అందరికి తెలిస్తే పేరు, మనకి ఎవరికి తెలియదు అంటే అది మీ యూజర్ నేమ్, మీ పాస్వర్డ్ అనమాట. మీ అకౌంట్, మీ గ్లోరియస్ అకౌంట్లో అక్కడ మీకు పాస్వర్డ్ ఇస్తున్నాడు. నిజంగా ఎంత అద్భుతం తెలుసండి. కాబట్టి దాసులారా, మనుషులకు మనుషులు సంతోష పెట్టువారైనట్టు కంటికి కనబడవాలని కాక, ప్రభువునకు భయపడచ్చు, శాశ్వతమైన యజమానైన ప్రభువునికి భయపడచ్చు. మనుషులు అంటే తాత్కాలికమైన యజమానులైన మనుషులను, అదే అది పెట్టుకోవాలి, మనుషుల ముందు తాత్కాలికమైన యజమానులైన మనుషులను సంతోష పెట్టువారైనట్టు కంటికి కనబడవాలని కాక, శాశ్వతమైన యజమానైన ప్రభువునికి భయపడచ్చు, శుద్ధాంతకరణ గల వారే శరీరమును బట్టి తాత్కాలికమైన యజమానులైన వారికి అన్ని విషయంలో
విధేయులై ఉండడి. ఎంత అద్భుతం. ఈవెన్ ఇప్పుడు నేను ఒక సంస్థలో పనిచే ఇప్పుడు ఇది ఇప్పుడు జీవజలం అనే సంస్థ ఉందనుకోండి, ఇది జీతం కాదు, ఇది పరిచర్య. జస్ట్ నేను జీతం చేయట్లేదు. వాళ్ళు యూకేలో ఉన్న కొద్దిమంది నాకు చిన్న సపోర్ట్ పంపిస్తుంటారు, అది మా కరెంట్ బిల్స్ వరకు సరిపోతుంది అంట. కరెంట్ బిల్స్, హౌస్ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్ కట్టేసరికి వాళ్ళు పంపించిన సపోర్ట్ అయిపోతుంది. మిగతా అంతా ప్రభు మీద ఆధారపడి నేను ఈ పరిచర్య చేస్తూ ఉంటాను. నా పరిచర్య కావాల్సి మొత్తం వాళ్ళు పంపించాలంటే నెలకు 2 లక్షల రూపాయలు పంపించాలండి. అయితే వాళ్ళు ఎవరితో సరే పంపించేవాళ్ళు, ఇప్పుడు మన డాక్టర్ సామ్యుల్ గారు లాగా రిటైర్డ్ పర్సన్స్, వాళ్ళ పెన్షన్ నుంచి కొంత పంపిస్తుంటారు మనకి. రిటైర్డ్ పర్సన్స్ ఒక 10 మంది 5 మంది ఉంటారు, వాళ్ళ పెన్షన్స్ కొంచెం కొంచెం దాచుకుని అది ఎవ్రీ మంత్ రేడియోకేమో ఒక దరిదాపు 4-16 లక్షల రూపాయలు రేడియో కడతారు ప్రతి నెల. అంటే రోజు ప్రతి వారం 40,000 అవుతారు రేడియోకి. రేడియో కట్టడానికి 15 నిమిషాల ప్రోగ్రామ్కి 40,000 రూపాయలు కడతారు. చాలా కాస్ట్లీ రేడియో కార్యక్రమం. అలాగే ప్రతి నెల అలాగే ఎన్నో సంవత్సరాలుగా కడుతూ వస్తారు. ఇక నాకు చిన్న సపోర్ట్ చేస్తుంటారు. అయితే ఈ బిల్డింగ్ కొనిచ్చారు, ఈ ల్యాండ్ కొనిచ్చారు, అదంతా వాళ్ళ సపోర్టే. అయితే వాళ్ళ కోసం నేను చేయను, ఇదంతా వాళ్ళని సంతోష పెట్టినట్టుగా చెయ్యను. ఎందుకంటే వాళ్ళు నాకు యజమానులు కారు, వాళ్ళు నాకు ఫ్రెండ్స్ అంతే. నాకు శాశ్వతమైన యజమాను ఉన్నాడు, నా యేసు ప్రభువును సంతోష పెట్టడానికి ఇవన్నీ చేస్తాను. వాళ్ళు నాకు రిపోర్ట్స్ అడగరు ప్రతి నెల, శాలే ఈ నెల ఎంతమందికి బాప్తీసం ఇచ్చావు, ఈ నెల నువ్వు ఎంతమంది ఆత్మ సంబంధం అడగరు, వాళ్ళు రిపోర్ట్ అడగరు. కాకపోతే ఎప్పుడైనా న్యూస్ లెటర్కి శాలే ఏమైనా సాక్ష్యం ఉంటే షేర్ చేయమంటే నా సాక్ష్యం షేర్ చేస్తాను, అంతే దేవుని కార్యాలు. కనుక నేను నా ఇక్కడ ట్రస్టీలు ఉన్నారు, ఇక్కడ ట్రస్టీని సంతోష పెట్టడం చేయను. అక్కడ ఈ యొక్క ట్రస్టీలు ఉన్నారు, వాళ్ళని సంతోష పెట్టడం చెయ్యను. నేను వాళ్ళని మెప్పించడం చెయ్యను, వాళ్ళ దగ్గర నుంచి ఫండ్స్ తప్పించుకోవడం చెయ్యను. నేను కేవలం ప్రభువును సంతోష పెట్టాలి. నా ప్రభువుకి ఎప్పుడు సంతోషం అండి? ఆత్మను ఉజ్జీవించబడితే, చచ్చిపోయిన బతుకుతూ ఉంటే నా ప్రభువుకి సంతోషం, అంతే కదండి. నా ప్రభు సాతాను చేతి నుంచి, సాతాను బందికాల నుంచి, సాతాను చెల్ల నుంచి ప్రజలు బయటకు లాగబడితే నా ప్రభువుకి సంతోషం. కానీ నా ప్రభుకి ఏం సంతోషం కలుగుతారు చేస్తాను, అది చైనాలో నా చర్చ్, నా ఏరియా, నా పరిస్థితి, నా లేదు ఎక్కడ ప్రపంచం అంతా ఉన్న ప్రతి క్రీస్తు బిడ్డకి కూడా నేను ప్రభు సేవ చేస్తాను అంతే. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఆ సార్వత్రిక సంఘంలో పార్ట్ అంతే. ఎవరికైనా చేస్తాను, నా టైం ఎవరి కోసం ఖర్చు పెడతాను, వాళ్ళు దేవుడి వైపు తిరుగుతే. కనుక నా యజమాని యేసుక్రీస్తును సంతోష పెట్టడానికి నేను ఈ పని చేస్తాను తప్ప ఎవరికి నా రిపోర్ట్ అక్కర్లేదు అండి, ఎవరిని సంతోష పెట్టక్కర్లేదు. అంటే సేవకులైన వాళ్ళ కోసం చెప్తా. అలాగే ప్రతి ఒక్కరూ మనం దేవుణ్ణి సంతోష పెట్టాలి. పిల్లలు కూడా అంతే, తల్లిదండ్రులు సంతోష పెట్టడానికి చేయకలేదు. తల్లిదండ్రుల వెనక శాశ్వతమైన తండ్రి, శాశ్వతమైన యజమానుడనే యేసు క్రీస్తును సంతోష పెట్టడానికి పిల్లలు కూడా పనులు చేయాలి తల్లిదండ్రులకి. అలాగే మనం అందరం కూడా అలాంటి మనసుతో, అలాంటి విధేయత కలిగి జీవించడానికి ఒక నిర్ణయం తీసుకుందాం, ప్రార్థన చేద్దాం. మరి విజయలక్ష్మి ప్రార్థన చేయాలనుకుంటున్నాను. అమ్మ విజయలక్ష్మి హలో. ప్రైజ్ లార్డ్ అంకుల్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రయత్నం చేసుకుందాం. స్తోత్రం 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 నాయన. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, మహాగణుడ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడేవు తండ్రి, అందును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అవును తండ్రి యేసయ్య, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నావు తండ్రి. అవును బైబు దేవ, మమ్మల్ని ప్రేమిస్తున్నావు గనక నా తండ్రి యేసయ్య, మాతో ప్రతిదినం మాట్లాడుచున్నావు తండ్రి. అందును బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతలు నాయన. ఈ రోజు ఈ దినమందునైనా దేవ మాతో మాట్లాడుచున్న విధానానికై నీకు వందనాలు, స్తోత్రాలు. ఏ ఒక్క విషయమైనా నా తండ్రి యేసయ్య, నీ నామ మహిమార్థమై మేము చేయడానికి నీ కృప చూపిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. దేవ మమ్మల్ని మేము హెచ్చించుకోవడం కాదు గాని ప్రభువ యేసయ్య, నిన్నే హెచ్చించి నా తండ్రి యేసయ్య, నీ నామ మహిమార్థమై మేము జీవించే కృపను మాకును మా అందరికి దయచేయమని నా తండ్రి, నా విమోచకుడా, నీకే వేవేల వందనాలు తెలియజేసుకుంటూ వాక్యాన్ని విని వదిలేసే వరంగా కాకుండా నా తండ్రి యేసయ్య, మా జీవితాలకు మేము అన్వయించుకుని నా తండ్రి యేసయ్య, వాటి ప్రకారం మేము జీవించే కృపను మాకును మా అందరికి దయచేయమని త్వరలో రానయ్యున్న యేసు క్రీస్తు పరిశుద్ధ నామములు అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక,
నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇలా అపరాధము చేసిన వాళ్ళని మేము క్షమించు ప్రకారం మా అపరాధం క్షమించుము. మమ్మ శోధనలో తేక కీడును తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవయ్యున్నవి తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుల యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు, ఎంతో ఆశతో ప్రేమతో వాక్యాన్ని నేర్చుకుంటున్న ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి యేసుక్రీస్తు రాకడ కోసం ఆతృతతో కనిపెడుతున్న ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకు, సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి సదాకాలం తోడండి, వర్ధిల్ల చేయనుగాక. హల్లెలూయా. డాక్టర్ మహర్షి గారు సంగీతం క్లాస్ కి మనల్ని ఇన్వైట్ చేస్తారు. కొత్త వినండి జాగ్రత్తగా. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ అండి. వందనాలండి అయ్యా. పెద్దల డాక్టర్ గారు ఏదో చెప్తున్నారండి. పాస్టర్ గారికి, పాస్టర్ గారికి ఒక క్వశ్చన్. సార్ చెప్ప. మీరు నైసర్గిక అన్న దాని గురించి నేర్చుకున్నారు కదా, నేర్చుకోలేదు సార్ చెప్పండి. ఇప్పుడు నాకు బైబుల్లో సంచకరువు అనే ఒక పదం నాకు అర్థం కాలేదు, కొంచెం చెప్పగలుగుతారా? సంచకరువు గ్యారంటీ, భయానా, అడ్వాన్స్. అడ్వాన్స్? అడ్వాన్స్ భయానా, గ్యారంటీ. ఓహో, గ్యారంటీ. ఓకే ఓకే. ఆశీర్వాదం చెప్తారు. కొన్ని ప్లేసెస్ లో సంచకరువు, ఇల్లు పొలం కన్నారనుకోండి, సంచకరువు ఇచ్చామంటారు కదా. చెప్పండి ఆశీర్వాదం గారు. సరండి, అడ్వాన్సా? అదే మా దగ్గర చిన్న చిన్న పాస్టర్లు ఉన్నారు, వీడియోలు చదివిన వాళ్ళు కూడా, ఆ సంచకరం అనగానే రెండు చేతులు పైకి ఎత్తేస్తున్నారు. అడ్వాన్స్ భయాన అంటే పరిశుద్ధాత్మ మనకి అడ్వాన్స్ అయ్యాడు. అడ్వాన్స్ దేవుడు పరలోకరాజ్యం ఇవ్వబోయే ముందు పరిశుద్ధాత్మని అడ్వాన్స్ గా ఇచ్చాడు. అదే గ్యారంటీ. గ్యారంటీ అయ్యా, మంచిది, థ్యాంక్ యూ. యాకో పత్రిక 1వ అధ్యాయంలో అనునాంగులస్ ఉంటది, అనునాంగులు 3వ వచనంలో సంపూర్ణులు అనునాంగులు అయ్యేటట్టుగా ఓర్పు తన క్రియను కొనసాగే కాని వారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వారు అనునాంగులు అంటే అన్ని అంగాలు కరెక్ట్ గా ఉండేవాళ్ళు, సంపూర్ణ. డాక్టర్ మహర్షి గారు నమస్కారం. నమస్తే. మన అకౌంట్ అంతా ఆయనదే, ఆయన దగ్గర. మంచి వాక్యం విన్నాం. ఇప్పుడు మహర్షి గారు కూడా కమర్షియల్ గా చెప్తా అండి, లక్ష రూపాయలు వస్తాయండి. డెఫినెట్ గా, భలే పని, సమస్య లేదు. అది 1000 రూపాయలు ఫీజు పెట్టి, ఫీజు ఇచ్చిన వాళ్ళకే పాస్వర్డ్ ఇచ్చి రూమ్ లో రాణిస్తే ఏమండి, ఖచ్చితంగా 1,00,000 రూపాయలు సంపాదించవచ్చు ఆయన. డెఫినెట్ గా, డెఫినెట్ గా, డెఫినెట్ గా, డెఫినెట్ గా. ఆ పాస్వర్డ్ కూడా పెట్టమండి, అదే నెంబర్. ఫ్రీగా, గ్రేట్ 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 అండి, గ్రేట్. దేవుని కోసం సమర్పించుకున్నాడు ఆయన, లేకపోతే గ్రేటే. దేవుడే, దేవుడే చూసుకుంటాడు. ఇప్పుడు మా ఫాదర్ కూడా యెహోవా యీరే ఆ పదం నేర్పారు. కన్నబాబు బ్రదరు చిన్న విషయం చెప్పారు సార్, అక్కడ వాళ్ళ దగ్గర కన్నబాబు గారు వాళ్ళ దగ్గర అంటాండి సార్, 45 మినిట్స్ క్లాస్ అండి సార్, మ్యూజిక్ క్లాస్ 4,500 రూపీస్ అండి సార్. చెప్పారు సార్ అన్న. అంటే ప్రతిదీ మనం ఇండియన్ కరెన్సీలోకి మార్చుకోకూడదు.
ఇప్పుడు మన వాళ్ళు చేసేది అదే తప్పు. ఇప్పుడు యూకే లో ఉంటే యూకే పౌండ్ అంతే, ఒక పౌండ్ అంటే వాళ్ళకి ఒక రూపాయి అంతే కదా. ప్రతి దానికి మనం ఇండియన్ కరెన్సీ లో మార్చుకుంటే వేలు వేలు అవుతాయి. అది సార్, థ్యాంక్ యూ. రండి సార్ అందరు, ఆశీర్వాదం గారు, పెద్దలు అందరు, తిమ్మతి గారు రండి. బిజీ అయ్యాడు, ఆన్లైన్ క్లాసెస్ లో ఉన్నాడు. మీరు మీరు రేపు మార్నింగ్ రాగలరండి, వచ్చేస్తే వస్తే మీ చేతికి ఇచ్చేస్తా. ఎస్ అండి, ఓకే అండి, రైట్ రైట్ ఓకే సరే. సార్ అయిపోయారా, వెళ్ళిపోయారా అందరు, ఎండ్ చేసేనా?